మీరేనా పెళ్లి కొడుకు? నమస్కారం. నమస్కారం. నేను పెళ్లి కూతురికి ఏం బాబాయ్నండి. కృష్ణమూర్తి గారు రండి. కృష్ణమూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోబాబు. వీరు మా తాతగారు. ఏదో నా కూరపడలేక అమ్మాయిని చూపిస్తానని తీసుకొచ్చాడు. పిల్లాడేదో ప్రేమించాను అన్నాడు. కాదండి సరే అన్నాను. వర్జన్ రాబోతుంది, అమ్మాయిని పిలవండి. అది పిల్లవండి. అమ్మాయిని కొంచెం తొందరగా ఇదురమ్మని చెప్పండి. శారదమ్మలాగా ఎదుగుతాయి, అలాగే కనబడుతోంది. ఆమె మనవరాలే ఈ అమ్మాయి. అంటే శారదమ్మ కూతురు రాధమ్మనే మా మూర్తి పెళ్లి చేసుకుంది. అమ్మాయి లేవండి, 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 లేవండి. ఏమిటి, ఏం జరిగింది? ఏమీ జరగలేదండి. కళ్ళు మూసుకొని పెళ్లి ఖాయం చేసుకుంటే మా కులం గోత్రం గంగలో కలిసింది. ఏ, మేము కులం తక్కువలవా? మీరు కాదు, ఈ పెళ్లి జరిగితే మేము. ఈ పిల్ల తల్లి ఎవరికి పుట్టింది తెలుసా? దాని తల్లి ఊళ్ళో ఎవడొచ్చు తిరిగిందో తెలుసా? మర్యాద మంచి మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని చూసుకోవటానికి, అంతేగాని మా వాళ్ళ తరాలు మా తాతల తరాలు విమర్శించడానికి కాదు. పెళ్లికోళ్ళ నుంచే పెళ్లి జరుగుతూ ఉంటాయి. వెనక వాళ్ళ గురించి మీకేం తెలుసు? తెలుసండి, అన్ని తెలుసు. దీని తల్లి కాపురం చేయలేదు, దాని తల్లి కాపురం చేయలేదు. ఈ పిల్లల మొత్తం కాపురం చేసి ఎడుస్తుందా? బాబు నువ్వు కూడా వెడుతున్నావా? చూడు బాబు, ఆవు ఎటు పెడితే దూడ ఆ వెనకే వెడుతుంది. అవి పశువులు, కానీ మనం మనుషులు. వాటికి నోరు లేదు, మనకి ఇంగిత జ్ఞానం ఉంది. పెద్దవాళ్ళ అడుగుదాడల్లో నడవటం అంటే వాళ్ళు వేసిన అడుగులోనే అడుగు వేయటం కాదు. వాళ్ళ నడక బాగుంటే ఆ నడవడికే నేర్చుకోమని. మీరు మామూలుగా పెళ్లి చూపులకు వస్తే నేను ఇంత బాధపడ్డా. మీరిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. నిజమే, పెద్దవాళ్ళని కాదని నేనేం చేయగలను చెప్పండి. మీరు వెళ్ళిపోయినంత మాత్రాన మా అమ్మాయి పెళ్లి ఆగిపోదు, మీకు పెళ్లి కాకపోదు. కానీ పెళ్లి అనే ఘట్టానికి మీ ఇద్దరి జీవితంలోనూ ఇదే మొదటి అధ్యాయం. చూడు, మీ ఇద్దరికీ వేరే వాళ్ళతో పెళ్లి, పిల్ల పాపంతో సుఖంగా ఉన్నా ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా మీ ఇద్దరి మనసులు బాధపడతాయి. ఆ అమ్మాయి వెనక మత్తం ఉంటే పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయితో నన్ను కాపురం చేయనివ్వరు. పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని నరకంలో ఉంచే కంటే బాధైనా వదిలేయటం తప్పంటారా? కుటుంబంలో ఎవరో ఒకరికి ఒక మచ్చ ఉంది. ఆ మచ్చ తరతరాలుగా పుట్టిన అందరి జీవితాల మీద వేయవలసిందేనా? తరాలు మారినా, యువతరం ముందుకొచ్చినా మనలో మార్పు రాదా? చంద్రలోకానికి రోడ్డు వేయటానికి ఈనాటి విద్యార్థులు యువకులు ముందుకొస్తుంటే నేను ఆ మట్టి రోడ్లోనే ఆ కాలిబాట నేను నడుస్తాననుకోవటం సంస్కారం కాదు బాబు. నువ్వు నిజంగా మా వెనుక మచ్చ ఉందని నమ్ముతున్నా. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా జరిగింది చెప్తాను. ఇది చూడు బాబు, వాళ్లలో ఈ రోజున ఉన్న ఈ సఖ్యత అభిమానం ఆ రోజుల్లో ఉండి ఉంటే నా బిడ్డ తల్లిలేనిదై ఉండేది కాదు. ఆమె మా అమ్మ చెప్పుడు మాటలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయనే దానికి నిదర్శనమే మా అమ్మ. నారాధ, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నా నుండి దూరం కాదు నారాధ.
ఏమిటమ్మా తిట్లు కూడా నేర్చుకుంటున్నావు? లేకపోతే ఏంటమ్మా, ఈ ఊళ్ళో ఉన్న కుక్కల కోసం ఏమైనా నేర్చుకోవాలి. మొదట్లో నేను దూరం తోలికెళ్ళడానికే భయపడేదాన్నమ్మా. ఎవరైనా మొదటి రోజు భయపడతారు, రెండో రోజు కొంచెం కంగారు పడతారు, మూడో రోజు పర్వాలేదులే అనుకుంటారు, నాలుగో రోజు ఫోన్లే అనుకుంటారు, ఐదో రోజు చేర్చాలి అనుకుంటారు, ఆరో రోజు ఎదురు తిరుగుతారు, ఏడో రోజు పళ్ళు రాలగొడతారు. అసలు నేను వీళ్ళందరినీ చూసే కదమ్మా, ఇంత రాజు చేయలేను. పోనీలే అమ్మా, కుక్కలేవో అరుస్తుంటాయి, పట్టించుకోకూడదు. అరిచే కుక్కల గురించి పర్వాలేదమ్మా, అవి చీకట్లో ఉన్నా తెలుస్తాయి, కానీ అరవకుండా మూలకుండా ఉంటాయే ఆ కుక్కలే ప్రమాదం. అవి ఎక్కడుంటాయో, ఎట్టించి వస్తాయో, కలుస్తాయో, పరిగెత్తిస్తాయో తెలుసు. ఆ కుక్కల గురించి అన్నా జాగ్రత్తగా ఉండాలమ్మా. ముందు వెళ్ళి పాలు బితుకు, పాల భయ వచ్చి వేళయింది. అమ్మా, ఈ ఊళ్ళో వాళ్ళెవ్వరూ మన ఇంటి పాలు తాగరు. పాలబ్బా ఈ పాలే తీసుకెళ్లి హోటల్ ఇస్తాడు కదా, అక్కడ వీళ్ళెవరు కాఫీ తాగరా? చెరువులో చేపలు తింటే తప్పు గాని ఆ చెరువులో నీళ్లు తాగితే తప్పు లేదమ్మా. శారదమ్మా, బాగున్నావా? బాబు మీ పుణ్యం ఉంటుంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ, మీ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారనే? అవును బాబు. వాళ్ళు వచ్చారు రేవు దాకా, పడవ దిక్కుండానే ఆ పడవనే వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయారు. వాళ్ళతో ఎవరు ఏదో చెప్పుంటారు, అసలు వాళ్ళు వచ్చేసరికి ఊళ్ళో ఎవరితో చెప్పొద్దన్నానే. నిప్పును గుడ్డలో గట్టినంత మాత్రాన ఆగుతుందా? గుడ్డను కాల్చుకుని మరి బయటకు వస్తుంది. అయినా ఈ ఊరికి బయట ఊరోళ్ళు ఎవరొచ్చినా ముందు చెప్పేది మీ సంగతేగా. మా మీద ఎంతకయ్యేలా పగబట్టారు, పోనీ మాలో ఏదైనా తప్పుంటే మాతో మాట్లాడటం మానేయండి. అంతేగాని మా రారమ్మ పెళ్లికి మాత్రం అడ్డు రాకండి. మీ అందరికీ అంత కష్టంగా ఉంటే వేరే ఏ ఊరైనా వెళ్ళిపోతాం. ఊరు మారినంత మాత్రాన చరిత్ర మారిపోతుందా? ఈ ఊళ్ళో వాళ్ళు ఏమన్నా విని విని మీకు అలవాటైపోయింది. మళ్ళీ కొత్త ఊరు అనుకో, వాళ్ళనేవి అలవాటు చేసుకునేసరికి నీ కూతురికి నీ వయసు వస్తుంది. ఇదిగో ఈ బాధ అంతా ఎందుకు గాని నేను చెప్పినట్టు విను, సంవత్సరానికి 10 బస్తాలు ఇస్తాను, నీ కూతురు ఉంచుకుంటాను. నీ నోరెలా వస్తున్నాయి అంత మాట అనడానికి? కాపం చేసే అదృష్టం నాకు ఎలాగూ లేకుండా పోయింది. పెళ్లి చేసుకుని బిడ్డా పాపలతో నా బిడ్డ సుఖంగా ఉండాలనుకోవటం కూడా తప్పేనా? పెళ్లి ఉండదు, కానీ బిడ్డా పాపలతో మాత్రం ఉంటుంది. ఆ పూచి నాది. ఏం బాబు, మా బ్రతుకులు అంత ఎగతాళైపోయాయా? ఎగతాళ?
తండ్రి ఎవరో తెలియని ఆమెకి ఎవరికి పుట్టిందో తెలియని నీకు ఇంతకంటే మంచి అవకాశం ఎవరిస్తాడు? ఆలోచించుకో, నీ ఆలోచనలతో ఇలాగే 4-5 సంవత్సరాలు గడిపేశావంటే నాకు ఈ మోజుండదు, ఇప్పుడున్నంత ఓపిక ఉండదు. నేనే ఒక్కరోజు పంపించబడడం లేదు, పూర్తిగా ఉంచుకుంటానంటున్నాను. నన్ను ఉంచుకుంటా? ఎక్కడ ఉంచుకోవాలో వెళ్ళి నీ పెళ్ళి అన్నాడు. ఎప్పుడైనా ఇక్కడికి వస్తావా? ఈ రాదమంటే ఎవరనుకుంటున్నావు? నీలాంటి వాళ్ళతో వాగి వాగి నేను మొగరాయినాయన్రా. అమ్మా, ఏడుస్తున్నావా? ఏడవడాన్ని కళ్ళల్లో ఇంకా ఎన్ని బిన్ని నీళ్లున్నాయమ్మా? ఎందుకమ్మా ఏడుస్తావు? ఆ గొట్టంగాడు అలా అన్నందుకా? కాదమ్మా, నీ బ్రతుక్కి 10 బస్తాలు విలువ కట్టాను. దానివమ్మా, అతను కాబట్టి 10 బస్తాలు ఇస్తాన్నాడు. ప్యాంటు వేసుకోవడం చేతగానే చవటలు 10,000 కట్నం అడుగుతున్న ఈ రోజుల్లో నాకు ఎదురు 10 బస్తాలు ఇస్తాన్నాడే, ఆ చవటల కంటే ఈ గొట్టంగాడే మేలు. అయినా ప్రెసిడెంట్ గారిలా ఒక్కరోజు గడవలేడుగా, కనీసం కొన్నాళ్ల పాటైన ఉంచుకుంటాన్నాడు. అసలు నీ పెళ్లి జరగొడుతుంది వీళ్ళేనమ్మా, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపించేస్తున్నారు. ఈ రోజు వరకు వాళ్ళు పంపించారు, రేపటి నుంచి ఎవరైనా వస్తే నేనే తనని పంపిస్తాను. అసలు నా జీవితానికి పెళ్లి జరగదు. అలా జరిగే అదృష్టమే గనక ఉంటే అతనెవరో వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు. ఇదిగో అమ్మా, ఈ రోజు లగాయతు మళ్ళీ నా పెళ్లి ప్రయత్నం చేశావో, ఈ ఇంట్లోనే ఊరి కోసం చేస్తాను అంతే. అది ఎవరిదా? మా వారిదేనండి, శారదమ్మ గారి ఇంట్లోంచి తీసుకొచ్చింది. నాకేం తెలీదు. మళ్ళీ గడపలో కాలెడతావా? నీ జోలికి రాను. అయితే ఇంకెవరి జోలికైనా వెళ్తావా? ఎవరి జోలికి వెళ్ళను. నువ్వెప్పుడు చూసావరా? అప్పని పుట్టింది చూడండి, అప్పుడు చూశానండి. నిన్ను తగలయ్యా, ఈ సంగతి ఎక్కడ చెప్పగరా? నేనెందుకు చెబుతానండి? ఎవరైనా అడిగితే తప్ప జంతుకులు పురుషులు మసాలా వడలే అడిగితే చెబుతావట్రా? అడిగినప్పుడు చెప్పకపోతే బాగుండదు కదండి. తీసుకుని ఎవరితోనూ చెప్పాకరా. నేను సచ్చినా సరే ఎవరితోనూ చెప్పనండి. అలాగా సచ్చినా సరే ఈ మాట నేను చెప్పినట్లు మాత్రం చెప్పబోకండి. మా బామ్మ తంత్రుడయ్యాడనమాట. పెళ్ళయింది, ఒక ఆడపిల్ల, ఎవరు గుద్దులేదంట. ఆడుకాలం కదండి. మరి ఆడికి ఒప్పుకున్నట్టునా? అంతేగా మరి. మనకి ఎలా పని జరుగుతేట్రా? ఏ సుభద్ర, ఎక్కడికి వచ్చావు? నేను రాను. నువ్వే కదా సినిమా వాళ్ళలాగా అభ్యక్రమం వేసుకొని వస్తాలే. వస్తున్నాకే గారు. ఏం కావాలా? పుణుకులా ఉన్నాయిగా. డబ్బులు ఇస్తాలే, ముందు నాకు ఒక ఒప్పు కుదరని. కొప్పు ఇలాగేంటి? ఇదిగో సినిమాల్లో ఇలాగే వేసుకుంటారటగా. ఎవరు చెప్పారు? అమ్మ. అమ్మ సినిమాలో ఎక్కడ వేసిందా? మరి ఆమెకేం తెలుసు? నేను మెడ్రాస్ అంతా తిరిగి వచ్చాగా, నేను చూపిస్తాను. ఇంట్లో పెరుగు పెడుతుందా? ఎందుకు పట్రా? ఏమాతను? వస్తున్నా వస్తున్నా. ఏంటో మా అత్త మనసు విమోచనం విమోచనం పిలుస్తావు, ఒక్కసారైనా భగవాన్ పిలవకూడదా? ఓ పెళ్ళయ్యాకరా. పెళ్ళాం వచ్చిన తర్వాత పిలుస్తా. పెళ్ళావా? నువ్వేలా పెళ్ళాడివి? ఏమిట్రా దాంతో పరాజకారం? నువ్వు వెళ్ళిపో, ఎరుగు పెడతా పట్రా. పెద్దదా చిన్నదా? చిన్నదే. చిన్నదా? అది చెప్పుడు పట్టుకొస్తా. అది సరే, ఇందులో ఏ బొమ్మ ఉన్నట్టు కావాలి? ఇది అంతకన్నా బాగా చేస్తాగా. ఇదిగో రెండు పెడతావు. ఇది పట్టుకో.
అడిగారు. ఇది పట్టుకో, అది ఇటు అడిగారు. మళ్ళీ ఇప్పుడు చూసుకో అర్థంలో. అరే భలే ఉందే. మరి ఏమనుకున్నావు, పెడతామని ఇచ్చావు. అమ్మా 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 అమ్మా. ఏమ్మా నా తల్లి, ఇవ్వేం ముళ్ళే ఇంత బాగున్నాయి, పెడతామడే. ఇప్పుడు అచ్చు సినిమా యాక్టర్లా ఉన్నావమ్మా. కూర్చోగోటాయా, పొద్దులే ఇంటికి వెళ్తాను. ఇంట్లో ఎవళ్ళున్నారో, మళ్ళా మీ ఆవిడొచ్చిందా? లేచిపోయింది, మళ్ళీ ఎలా వస్తుంది? మళ్ళా వచ్చేదైతే అసలు ఎందుకు లేచిపోయింది? అదే నా పిల్లలైతేనా? మూడు చేతగాని సాట్ అయితేనో. మీరు రక్తం కలదొస్తాను రా. ఈ కోటయ్య చేతగాని మొగుడు చేతగాని మొగుడు చూపిస్తాను రా. టూ ఆడింగ్ నా తప్పించుకుపోయాను. బాగుపడతరా? బాగా కూడా ఎలా ఉండిపోతారా? నన్ను కొట్టే బాగలేదు, నాయుడే పనికొట్టాడు. అవును, కంగారు పడకరా. ఈ రాత్రికి నాయుడబ్బాయి దెబ్బేంటో చూద్దురుగా. తీసుకొచ్చారమ్మా? అవును బాబు, గొడవ వినిపించేసరికి బయటకు వచ్చాం, వచ్చేసరికి పారిపోయారు. వెనకపాటుగా కొట్టేనాయాళ్ళు, పారిపోక అక్కడే ఎందుకుంటారమ్మా? అటువంటి వాళ్లతో ఎందుకు బాబు తగాదా? తగాదాకి దిగేవాళ్లే అటువంటి వాళ్ళమ్మా. రౌడీ వాళ్ళ ముందు రౌడీ వాళ్లాగానే ఉండాలి. బాగున్నాను కాబట్టి నాయాళ్ళు కొట్టగలిగారు. ఎందుకు బాబు తాగటం? ఈ యదో మనుషుల కోసం. మనుషుల కోసం తాగి మనం పశువులు కాకూడదు బాబు. పశువుల మధ్య తిరగాల్సి వచ్చినప్పుడు పశువుగానే మారాలమ్మా. ఈ యదవుల కోసమే తాగుతున్నాడు. తాగితే పశువు అవుతాను, పశువు అయితే వీళ్ళందరి పని పెడతాను. వీళ్ళ కోసం తాగటమే కాదు, కూనీలు చేయటానికి కూడా వెనక. పది మంచి అలవాట్లు నేర్చుకోవటం కంటే ఉన్న ఒక్క చెడ్డ అలవాటు వదులుకోవటం చాలా కష్టం. అలాంటప్పుడు లేని అలవాటు నేర్చుకుని ఉన్న మనసు పాడు చేసుకోకు. చూడు బాబు, వయసులో పెద్దదాన్ని, తల్లి లాంటి దాన్ని ఒక్కటి అడుగుతాను, కాదనుకు బాబు. అడగమ్మా. తాగుడు మానే బాబు. తాగాలి మీరు వాళ్ళకి దొరికారు, లేకపోతే మిమ్మల్ని చూసి పరిగెట్టేవాళ్ళు. ఏమండి, మీరు వాళ్ళ మీద కక్ష తెచ్చుకోవాలంటే మీరు మీరుగానే ఉండాలి. ఒకరి మీద కక్ష కోసం కాదు, మన కోసం, మా కోసమైనా నువ్వు తాగుడు మానేయాలి. అలాగేనమ్మా. ఈ వ్యధోబోళ పడలేకే మా అమ్మాయిని బొంబాయిలో చదువుకుంటున్న మా వదిలిగారు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. గజ్జాగా పట్టణంలో కాలు మీద కాలేసి కూర్చుంటారు, నేను అక్కడే ఉంటాను. కనక భుజంహాసనమున తునకమున కూర్చుండబెట్టిన అమ్మాయి ఆయనకు ఆకలి వస్తుందనే ఉంది కాస్త, ఆయన పడేసి నువ్వు కూడా తినులే. అవును, అబ్బాయి ఏం పని చేస్తున్నాడు? పెద్ద ఇంజనీరు, నేర్చుకుంటున్నాడు, చదివైపోగానే పెళ్లి చేస్తాం. ఇంతకీ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడా అని? ఏ మా అమ్మాయికి ఏం తక్కువ, పట్నంలో ఉండాలనే ఆ ఎత్తుమడం చెప్పులు తలకొప్పులు అన్ని సినిమా యాక్టర్లా తయారు చేస్తున్నాను. పెళ్లి నాటికి చూడు, బొంబాయిలో ఉండే వాళ్ళ తల దాటిపోతుంది. ఒక చొక్కా ఫుల్ ప్యాంటు కూడా కుట్టించాను, ఏడిచేస్తారని ఈ ఊళ్ళో తొడుక్కోవద్దన్నాను. చిచి, ఈ ప్యాంట్లు చొక్కాలు వేసుకునే అమ్మాయిలంటే నాకు అసహ్యం. ఆహా, రేపు నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి ప్యాంటు షర్టు తప్ప ఇంకేం చేసుకోను అని అనుకో, అప్పుడు ఏం చేస్తారా? అసలు నేను అలాంటి అమ్మాయిని చేసుకోనరా? మరి ఎలాంటి అమ్మాయిని చేసుకుంటావు? బుద్ధిగా బొద్దుగా ఉండే పల్లెటూరు పుల్లమ్మని చేసుకుంటాడరా. కరెక్ట్, నీ టేస్ట్ నాకు తెలుసురా గురు. ఇంతకీ రేపు ప్రయాణం అవుతున్నా, పంప తీసి పెళ్లి చూపులకు కాదు కదా. ఉరి ఉరి,
ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తాడరా? రెండేళ్ల వరకు మనకి ట్రైనింగ్ తప్పదు, అంతవరకు మనకి గది తప్పదు. ఒరే, బొంబాయిలో చాలా మంది పెళ్లే చేసుకోలేదు, ఎందుకో తెలుసా? పెళ్ళాన్ని తెచ్చి పెట్టుకోవడానికి ఇల్లు దొరక. నేను పెడుతున్నది పెళ్లి చూపులకి కాదు, పెళ్లికి కాదు, మా అమ్మని చూడడానికి. ఎక్కడ దూరకాడు ఉన్నానండి. ఆ ఘోరించావు గాని అబ్బాయి వస్తున్నాడు, స్టేషన్ బండి తీసుకురామని చెప్పరా? అప్పుడే ఎవరు కొట్టుకున్నారా నిన్ను? గుర్తుందా నీకు? మీరు ఎక్కడున్నారో తెలియక నేను కొడితే వస్తాను కొట్టాను. తప్ప తప్ప తప్పున్నారా? నేను ఏమన్నా గాడిదలు కాస్తున్నా అనుకున్నావా? గాడిదలు కాస్తున్నారు, గుర్రాలు కాస్తున్నారు, చూడొస్తాను ఉండండి. ఒరే 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 ఒరే, ఏమి లేదురా, దిక్కులేంది? బండి వచ్చే వరకు కాస్త ఆ మేడ ఉండొచ్చా అంది. వెళ్ళి ఉండు అని ఆ చోరు చూపిద్దామని వెళ్ళాను అంతే. చూస్తూనే ఉన్నా, మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదా అని అర్థం చేసుకుంటున్నా. ఒరే 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 బండి వస్తుందా? కాదు కాదు కాదు, నువ్వు వెళ్ళే బండి ఇట్టించి రావాలి. ఇప్పుడు అట్టించి వస్తుంది, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను కవర్ పంపిస్తాను. మరి ఇందాక అబ్బా ఇందాక ప్యాసింజర్, నిన్ను మెయిల్ లో పంపిస్తావని అంతే. మా తెలియ అడుగుతాను, ఇందాక ఇట్టించి వస్తే ఇట్టించి రావాలను, ఇట్టించి వస్తే ఇప్పుడు ఇట్టించి రావాలను. ఇంతకీ ఆ పిల్లని బండి ఎక్కిస్తావా లేకపోతే? వెళ్ళాలనుకున్నదాన్ని ఆగమంటే ఆగుతుందా? ఆగాలనుకున్నది అనుకో, అది వెళుతుందా? వెళ్ళదు. మానవ జీవితం రైలు రైలు ప్రయాణం లాంటిది, అది ఆగే చోట ఆగుతుంది, దిగే చోట దిగుతుంది, పోయే చోట పోతుంది. ఇదిగో మిస్టర్ కన్నయ్య, దిస్ ఈజ్. మీకు ఎందుకు అవతల రైలు వస్తుంది నడు? కంకన్నా రా. నమస్కారం గురు. ఓ నువ్వా, బొంబాయి నుంచి ఎప్పుడు వచ్చా? ఏం బా బాగున్నావా? నువ్వు ఇక్కడ కిందకి వచ్చావు? ఇదే మా ఊరు. అయితే నేను వచ్చేస్తాను. ఏంటండి ఈ నష్టాయన మా నోడు ఏంటండి? ఏంట్రా ఇదేం ఎక్కడ అనుకుంటున్నావు? బొంబాయిలో అది అక్కర్లేదు పద. అది సరే గాని కన్నయ్య, ఏంటి బొంబాయి నుంచి చెప్పకుండా వచ్చేసావు? ఏం లేదు గురు, నేను సినిమా ఎట్లా అనుకున్నాను, ఫెయిల్యూర్ అయిపోయి హీరో అవుదామని నేను వెళ్ళాను కదా. వెళ్ళేటప్పుడేమో దిలీప్ కుమార్ లో ఉండివన్నా, వచ్చినప్పుడు మా రాజబాబులో అయిపోయాను. పోనీ కమెడియన్ యాక్ట్ చెప్పావా? భాష కావాలి, అత్తకూడదు అక్కడ. అయినా బొంబాయిలో యాక్టర్లు కరువారా? నన్ను వెళ్ళావు అలాని కాదు, తెలుగులో హీరో అయ్యానుకో, నీలాంటి పెర్సనాలిటీ కావాలి. నాలాంటి మీద ఎవరు రిస్క్ తీసుకుంటారు? అందరు కలరు, ఫిల్మ్ తినేస్తాను భయం అత్తి కదా నాకు. గురు ఎప్పటికైనా సరే నేను పెద్ద హీరో అవుతాను అంతే. హీరో సంగతి సరే గానీ ఇక్కడ ఏమిటి గంట కొడుతున్నావు? గంట కదా ఉంది. నేను బొమ్మానికి వచ్చేటప్పుడు టికెట్ లేకుండా వచ్చాను. వచ్చి టికెట్ ఉందన్న పిసి గారు, లేదన్నాను, డబ్బులు అయినారు. డబ్బులుంటే నేను టికెట్ కొన్నా. సరే ఆయనేమోను మెడబట్టి ఇక్కడ వరకు గింటుకు వచ్చారు, ఇక్కడ తాతయ్య దొరికాడు. ఆయన ఉన్నారు కదా, పొగట పోటేమోను గంట కొట్టు, రాత్రి ఎప్పుడేమోను వంట కొట్టు అన్నారు. బదే వంట పెట్టన్నారు, అలాగే మేనేజ్ చేస్తాను అనమాట. అవును మీ ఊరు ఈ ఊరు అని తెలుసుంటే నేను ఎప్పుడో మగం పెట్టేసండి ఇక్కడ. ఏడ్చావులే, మా అమ్మకి అసలే చేదస్తాం. నువ్వు అక్కడికి వచ్చావన్నా పిచ్చ వేషాలు వేసావంటే మా ఇంటి ఛాయలకు కూడా రాని. అలానే చేస్తాను, ఎప్పుడు ఛాన్స్ ఉంటే ఒక మాట బొమ్మాయి చేస్తాను. ఒకే ఒక ఊపే దుకాణ అదే అదే బండి. ఆగు బాబు ఆగు, ఆచేతోటే నాకు కూడా. ఇతనెవరు? నా ఫ్రెండ్ అమ్మ. ఏమిటి మీ అమ్మగారా? నేను అప్పుడే అనుకున్నాను ఏమి తేజస్సు ఏమి కదా, మీ వాళ్ళతో చాలా సార్లు అన్నా అండి. మీ అమ్మగారు చాలా అప్పవారిని. అలాగా? నేను వీడు చదువుకున్నప్పుడు లేదండి. ఇతను ఎక్కడ చూసినట్టుందండి? అంబాయిలో ఊటింగ్ లో చూసుంటారు. రైల్ స్టేషన్ లో గంట కట్టడం చూశానండి. నేను వస్తాను, ఉంటారా వెళ్ళదు కానీ. అలాగే ఇలాంటి ఆవుని బొంబాయిలో కూడా చూడలేదు. ఏమంటే తిని గారు పొదుగు చూస్తే నాలుగు చేతులు పాలిచ్చేటట్టుంది. ఉన్నంటారా బాబు? నువ్వు వెళ్ళిరా, చాలా రోజులకి అబ్బాయి వచ్చాడు, మాట్లాడాలి, వెళ్ళు. అలాగేనా? పాడు మొక్క, ఆ
అందరి కళ్ళు ఇక్కడే. ఆవట ఆవు, నాలుగు సేర్లట, పాడు కళ్ళు, పూడిపోను. ఏమిటమ్మా నీ చేదస్తం? ఇదంతా చేదస్తవేరా? అడ్డమైన వాళ్ళతో తిరక్క, పద లోపలికి. అబ్బాయి, ఒక్కసారి సిరిపురం వెళ్ళిరారా? ఎందుకమ్మా? ఎందుకంటావేమిట్రా? ఊరికే ఊరికే నువ్వు నన్ను వెళ్ళమంటావా? నీ సంగతి నాకు తెలుసమ్మా. నేను రాగానే అత్తయ్య పంపించమని ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే సుభద్రం చేసుకో సుభద్రం చేసుకో అని పోరు పెడుతుంది. చేసుకోనంటే కోపం. ఎందుకు చెప్పి గొడవ? గొడవేమిట్రా? సుభద్ర పుట్టినప్పుడే నీకు పెళ్ళం, జాతకాలు కూడా కలిశాయి. అమ్మా, శ్రీకృష్ణుడికి సుభద్ర ఏమవుతుంది? చెల్లెలు. ఈ సుభద్ర కూడా నాకు అదే అవుతుంది. ఛీ, నీ మేనత్త కూతురా? ఏ అత్త కూతురైనా సరే, ఆ అమ్మాయి మీద నా అభిప్రాయం అంతే. నీ అంత ఖచ్చితంగా నేను చెప్పలేనురా. నువ్వు చేసుకున్నా చేసుకోకపోయినా ఒక్కసారి వెళ్ళిరారా? పాపం, మీ మామయ్య మంచం మీద నుంచి లేవడం లేదట, చూసొచ్చినట్టు ఉంటుంది. అలాగేనమ్మా. అక్కడేం జరుగుతుందో చూసావా? పాపం ఆడపిల్లలు అన్యాయంగా. అది పాపం ఆడపిల్ల కాదు, చూస్తూ ఉండు. ఆడే పాప అయిపోతాడు, పాపం పాప అయిపోతాడు. నువ్వు వెళ్ళావంటే నీకు గర్వ పడుతుంది. వెళ్ళకు, చూడు. ఈదలాగా కర్రలు కొడు కాళ్ళు పట్టుకున్నాను. కర్ర అనుకున్నావా? కాళ్ళు పడతావా? కళ్ళలో గేదె మొక్కలు పైకొచ్చామో పళ్ళ కొడతాను. ఏంటలా దిష్టి బొమ్మలా నిలబడ్డా? మాట్లాడే, కళ్ళ పోయి చూస్తున్నా. ప్రతివాడికి ఆడైపోయింది. నేను ముందే చెప్పానుగా. కరెక్ట్. ఇంతకీ ఎవరా అమ్మాయి? అది పెద్ద కదా, చెప్తాం బాబా. మాయా, ఎవరొచ్చారా చూడు. ఓ మూర్తి, రావయ్యా రా. ఏ మావయ్యా, నీ ఒంట్లో ఎలా ఉంది? ఏం చెప్పను నాయన, కూర్చుంటే లేవలేను. అసలు లేవలేను రా. అత్తయ్య ఎక్కడ? అడవి పాలలో మన కౌలకిచ్చిన పొలం ఏదో తగదలు పడింది. తనే దగ్గరుండి కోతలు కొందామని వెళ్ళింది. అత్తయ్యకి ఇలాంటి గొడవలు ఇంకా తప్పలేదన్నమాట. ఏ గొడవ లేకపోతే 100 రూపాయలు ఇచ్చైనా గొడవ తెచ్చి పెట్టుకుంటుంది. సరే, మీ ఎమ్మెల్యే ఉంది? బానే ఉంది మావే. అన్నయ్య, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందే స్నానం చేయి. తీశాను తప్ప. అయితే అందంగా ఉంటే తీయచ్చన్నమాట. నువ్వు అందంగా ఉన్నావు, నేదీనా తీ. ఏది ఆ డబ్బాయిలు? అదే, సరే నిలబడు. అబ్బే అలా కాదు, ఇలా చూడాలి. అబ్బా తెలుసులేవయ్యా, సినిమాల్లో చాలా చూసాం ఇలాగా. ఏది నీ తలకాయ కనపడితే? తల కిందులుగా చూస్తే ఎలా కనపడుతుంది చూడు. ఇదిగో, మనకి ఇది కుదిరి చాలు కానీ నువ్వేది, నన్ను నాకేదైనా ఒక ఫోటో తీయాలి. బాగా తీయాలి. స్మైల్ స్మైల్ అంటే? అంటే నవ్వమని అర్థం. చాలు 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 చాలు.
పోవే. ఆది పడ్డానా? ఓ బ్రహ్మాండ, చూపించు చూపించు. అగాగు రేపు చూపిస్తాను. రేపా? అవును. ఏంటిది తిప్పి తిప్పి చూస్తావు? బైనాక్లర్. బైనాకుష? దీనిలో దూరంగా ఉండే వస్తువులు దగ్గరగా కనిపిస్తాయి. మైలు కనిపిస్తుందా? ఎక్కడుంది? అదిగో ఆ గోదావరి ఒడ్డున కనిపిస్తుంది. అబ్బే అలా కాదు, ఇలా చూడాలి. తెలుసులేవయ్యా. ఏంటిది ఏం కనిపించదండి? అప్పుడేనా, ఇంకొంచెం ముందుకెళ్ళు. ఏ ముందుకి? అలా వెళ్తూనే ఉండి చెప్తాను. కొంచెం ఇంకొక్కడిగా చూడు. కొంచెం వేశాను. ఇదిగో అమ్మాయి, ముందు చూపుతో పాటు కొంచెం కింద చూపు కూడా ఉండాలి. లే, ఇస్తారో లేదో నని సంకురాతిరి అల్లుడు ముడుసుకొని కూకున్నాడు, మూతి ముడుసుకొని కూకున్నాడు, మూతి ముడుసుకొని కూకున్నాడు. అందుకే ఓలమ్మి అందుకే, అందుకే ఓలమ్మి అందుకే. సైకిల్ ఇచ్చి చూడమను, రాకెట్ల రాళ్లల్లో దూసుకుపోతాడు. రిస్ట్ వాచ్ కట్టమను, ఈ కట్లో టైం ఎంతో చెప్పేస్తాడు. అవి ఇస్తేనే ఉంటాను, ఇస్తేనే ఉంటాను, లేకుంటే ముడుసుకొని కూకుంటాను, ముడుసుకొని కూకుంటాను. సంకురాతిరి అల్లుడు ముడుసుకొని కూకున్నాడు, మూతి ముడుసుకొని కూకున్నాడు. ఎన్నెల్లో తానే పక్కేసింది, పక్క మీద మల్లె పూలు పరిచేసింది. ఇన్ని చేసింది ఎంత పూరాదేంది, ముడుసుకొని కూకుందో సంకురాతిరి పిల్ల, ఏ మూలలో నక్కుందో సంకురాతిరి పిల్ల, ఏ మూలలో నక్కుందో సంకురాతిరి పిల్ల.
రాధ రాధ పొట్టగారు పొట్ట తెచ్చారా బాగా పడ్డారా ఏది అందులో పొట్ట తెచ్చారు భలే పడ్డావే నాకంటే నువ్వే అందంగా పడ్డావే అచ్చం నీ కొమ్ములాగానే ఉన్నాయే నాలుగు కాళ్ళు పడ్డాయే ఏమండి ఏమండి మీకు తేగ తేగ థ్యాంక్స్ థ్యాంక్స్ అదేనండి ఒక్క మాట అడుగుతాను చెప్తావా ఓ ఇంత కష్టపడి మీరు ఇది ఇచ్చినందుకు 1000 అడగని చెప్తాను నీకు పెళ్లి చేసుకోవాలనుందా చెప్పు రాధ పోనీ నన్ను పెళ్లి చేసుకుంటావా రాదమ్మా ఏమిటమ్మా ఏడుస్తున్నావా నువ్వేడుస్తున్నావా లేదమ్మా ఇన్నాళ్ళు ఊళ్ళ వాళ్ళంతా నన్ను ఉంచుకుంటాననేవాళ్ళు కానీ ఈరోజు కొత్త ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానమ్మా అందుకని నేను నవ్వాలి ఏడవాలో తెలియక ఏడుస్తున్నానమ్మా ఇన్నాళ్ళు వాళ్ళు అడిగిన దానికి నువ్వు లొంగలేదు ఎలా లొంగదీయటమా అని ఆలోచించి ఈరోజు కొత్త మాట మొదలుపెట్టారు చూడమ్మా నిజంగా పెళ్లి చేసుకోవాలనుకునేవాడు తనంతటి తను అడగడమ్మా ఒకవేళ అడిగినా నిన్ను అడగడం అనవసరంగా నీ మనసు కష్టపెట్టాను నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆ మాట అనేశాను మరేమనుకోవద్దు నీకు కనిపించి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను వస్తా ఏమండి నేను నా మనసు ఏం కష్టపెట్టలేదండి లేకపోతే నిన్ను ఎందుకు అలా ఏడ్చావు ఇదివరకు నేను ఒంటరిగా కనిపిస్తేనే చాలు దగ్గరకు వచ్చి చెవిలో చెప్పేవాళ్ళు నిన్ను ఉంచుకుంటాను నాతో ఉండిపోతావా అని ఇన్నాళ్ళకి మీ నోటి వెంట ఒక కొత్త మాట విన్నాను నన్ను పెళ్లి చేసుకుంటానని అందుకు నవ్వాలో ఏడవాలో తెలియక ఏడ్చేస్తాను నేను నిజంగా పెళ్లి చేసుకున్నాను భయమా ఏమో నన్ను అడిగితే నేనేం చెప్తాను అయినా నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు నన్ను అడుగుతారా అడిగితే మా అమ్మని అడగాలి మీరు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మా అమ్మని అడగండి నేను ఒప్పుకోవటం ఒప్పుకోకపోవటం కాదు బాబు సమస్య మీరెవరో మాకు తెలిసినా తెలియకపోయినా మేమెవరో ఎలాంటి వాళ్ళమో మీకు తెలియదు బాబు నాకన్నీ తెలుసు అవన్నీ విన్న మాటలు బాబు అవును కానీ అవన్నీ నిజాలు కావని కూడా నాకు తెలుసు అసలు నిజమేమిటో మీకు తెలియదు నాకు కావాల్సింది నిజాలు అబద్ధాలు కావు రాధ నిజాన్ని దాచి నా రాధమ్మను కట్టపెట్టేటంత తప్పేమీ నేను చేయలేదు బాబు తప్పులు చేసేవాళ్ళు ఎప్పుడూ ఊరికి దూరంగా ఉండరమ్మా అయినా నేను భవిష్యత్తు నమ్మే మనిషిని గతంతో నాకు పనిలేదు కానీ గతాన్ని చెప్తే తప్ప నా రాధమ్మనివ్వలేను విని అది నిజమనిపిస్తే పెళ్లి చేసుకో బాబు మీ అన్నయ్య ఏమని అంటాడని భయంగా ఉందా అవునండి మీరు మా అన్నయ్యతో మాట్లాడకూడదు ముందు మా వాళ్ళతో మాట్లాడతాను తర్వాత వాళ్ళే మాట్లాడుకుంటారు పుట్టిన ఫోన్ తక్కువ కూడా చేయకుండా పని నువ్వే పాటిస్తా నిన్ను పక్కన నువ్వు చేసిన పాపం తెలుసు కూడా నేను చరిత్రాన్ని అభివృద్ధి నిన్ను నరికేసి ఆ తర్వాత నేను కూడా బాబు తమరు ఈ పెళ్లి తప్పక జరిపింది సార్ అది ఉత్త అమాయకురాలు తన బతులు సర్వనాశనం అయిపోతుంది బాబు అమ్మాయి ఇదేం భయం శారద లాంటి పిల్ల నా ఇంటి పిల్లలు కావటం నిజంగా నా దృష్టి ముహూర్తం త్వరగా మంచిది వస్తాను బాబు వస్తాను
కాదమ్మా, ఈరోజు నెల తప్పేసరికి ఏం చేయాలా? అర్థం కాక అప్పుడే దాని కట్టాడు. ఈమె నీ కొరలు ఇంట్లో పెట్టుకోవాలని చెప్పడా? బాబు దేవుడి మీద ఉద్దేశం చెప్తున్నాను, నేను చెప్తున్నది నిజం బాబు. చీ, ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావయ్యా? పెళ్లి ఒప్పుకున్నాను, చెట్టంత కొడుకులు పట్టలు పెట్టుకున్నారు. బాబు పోనీ, నా చెల్లిని నా ఇంట్లోనే ఉంచుకుంటాను, కానీ ఆమెను మీ కోడలను మాత్రం ఒప్పుకోండి. ఆమెకు పుట్టబోయే బిడ్డకు మీరే తాతగారం లోకానికి చెప్పండి బాబు. ఎవరు కడప చేశాడో వారి బాబును పోయాడు. రంగయ్య, ఎందుకు తెలుసు? అది సౌమ్యం చేతి రాధాన చేయదు, పెళ్లి కాకముందు తల్లి కాదు. ఆయన్ని పొట్టను పెట్టుకున్నాను, మా అన్నయ్యని పొట్టను పెట్టుకున్నాను, ఇంకా ఎందరిని పొట్టను పెట్టుకోవడానికి బ్రతుకున్నాను. అనవసరంగా మీరు ఆవేశపడుతున్నారు, ఇది ఎవరు చేసిన తప్పు కాదు, కేవలం దురదృష్టం. అలాంటి దురదృష్ట జాతకురాలకు పుట్టిన కూతురు బాబు ఇది. దీన్ని పెళ్లి చేసుకోవటానికి మీరు ఒప్పుకున్నా, కోడలిగా ఇంటికి తీసుకెళ్ళటానికి మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? పెళ్లి చేసుకునేది నేను, కాపురం చేయవలసింది నేను. మా పెద్దవాళ్లతో మీకు పని లేదు. అంటే మీ పెద్దవాళ్లతో చెప్పరా? నేనంటూ చెప్పవలసింది ఒక్క మా అమ్మకి, ప్రస్తుతానికి ఆమె కూడా చెప్పను. ఆమె ఈ పెళ్లికి రారా? వస్తే ఈ పెళ్లి జరగదు. పెద్దవాళ్ళను మోసం చేసి పెళ్లి చేయటం నాకిష్టం లేదు బాబు. ఇందులో మోసం ఏమీ లేదండి, మా అమ్మ సంగతి నాకు బాగా తెలుసు. ఏదైనా ఆమెతో చెప్పి చేయకూడదు, చేసి చెప్పాలి. మీకేమాట రానివ్వను. కోటయ్య గారితో చెప్పి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయండి.
దుర్గమ్మ గారు ఇల్లు ఎక్కడా? దుర్గమ్మ గారు ఇల్లు ఎక్కడా? మాటలు రావా? దుర్గమ్మ గారు ఇల్లు ఎక్కడా? తిన్నగా వెళ్ళి ఎడం పక్కకి వెళ్ళి కుడి పక్కకి వెళ్ళి. అర్థమైంది, నాకు తెలుసు. ఇళ్ళ వెళ్ళి ఎలా వెళ్ళకపోతే ఎలా వెళ్తానంటే చెప్పొచ్చాడు. ఇటు దుర్గమ్మ గారి ఇల్లు తెలుసుండి చెప్పవే. నాకు అచ్చే ఎక్కితే. ఓ అదా, ఇదిగో అబ్బాయి. ఎనిమా పేరేంటి? కనక దుర్గ పూజ మహిమ. ఎవరెవరు ఉన్నారు? కాంతారావు, కృష్ణ కుమారి. ఎన్టీ రామారావు లేడా? లేడు. ఆగేశ్వరరావు లేడు. ఆనుమతి ఉందా? లేదు. పోనీ రాజబాబు ఉన్నాడా? నేనే చెప్తుంటా. ఎందుకలా కోపడతావు? ఆకే కోపం లేదు. దుర్గమ్మ గారి ఇల్లు ఎక్కడండి? దుర్గమ్మ గారి ఇల్లు ఎక్కడ అంటున్నాను? ఎక్కిరిస్తున్నావా? నువ్వే ఎక్కిరిస్తావు. నువ్వే ఎక్కిరిస్తున్నావు. నువ్వే 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 తప్పేదా? దుర్గమ్మ గారి ఇల్లు ఎక్కడ అంటే ఈ అమ్మాయి ఎక్కిరిస్తాను. అదేం కాదు, ఇతనికి కూడా నీలాగనే నత్తి. ఎవరి అమ్మాయి? మా మేనత్ గారు అమ్మాయి సుభద్ర. అత్తరే, అర్జెంట్ గా అమ్మని ఎందుకు వస్తున్నాడు? రా చెప్తాను. పారా నత్తాడా? ఏమండి నన్ను పిలిచారా? పేరా? నేనే అన్నయ్యని. అండి అరే అన్నయ్యా, మీకు వాయించడం వచ్చా? నేను ముందరండి, ఇదే వాయించమండి ట్రైన్ లో. ఇప్పుడు ఇప్పుడు అది వాయిస్తున్నానండి. అచ్చాండి, మీ మనసు నేను బాధ పెట్టాను. ఏమండి నేను మిమ్మల్ని బాధ పెట్టాను కదండి, నన్ను కూడా మీరు క్షమించాలి. ఏమండి మీ అత్తి చూసాకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. ఏమండి అదే అత్తి లేదండి, మన ఇద్దరిని దెబ్బలు పెట్టిందండి. అత్తి అదే నత్తి మన ఇద్దరిని కలిపింది. అదండి కూర్చోమంటారా? ఏమండి ఈ ఇంట్లో ఎవరు లేరండి? లేరండి. ఏమండి మీరు అద్దెకి తీసుకుంటారా? కొబ్బరి నీళ్ళు తీసుకుంటారా? కొబ్బరి నీళ్ళా? అదండి కాఫీ అండి. కూర్చోండి, ఇప్పుడే పట్టుకొస్తాను. అమ్మయ్యా తల్లి, తిన్నావా? నా రాధమ్మకు పెళ్లి కుదిరింది, ఇలానే కుదిరింది. కుదిరిన వెంటనే చెప్పాలంటే ఎవరైనా పూజ చేస్తుంటారు, నేను వస్తే పూజ మానేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు కష్టపడ్డారు చెప్పు. అందుకని అంతా నిద్రపోయిన తర్వాతే వచ్చారమ్మా. అమ్మా, ఈ పెళ్లి మీ కళ్ళ ముందే చేస్తాను. ఎవరు ఏ పుల్లా వేయకుండా నా రాధమ్మ బ్రతుకులో నిప్పులు పోయకుండా చూడు తల్లి, నిప్పులు పోయకుండా చూడు. అలాంటి వంశం వాళ్ళది. అయ్యో, వాళ్ళకి అసలు వంశమే లేదండి. మరి కోట ఎలా చెప్పాడే? వాడా వాడొక లోఫర్ అండి, చేతులు కడిగేసుకోవడానికి అలా చెప్పుంటాడు. ఎంత మోసం. ఇదొక మాట ఏంటండి, లక్ష ఉన్నాయి మీకు వినే ఓపికంటే. నాకు అసలే ఓపిక లేదు, కానీ ఇంతకీ నన్ను ఏం చేయమంటారో చెప్పండి. ఈ పెళ్లి మానేయండి. పెళ్లి జరగకూడదు, అంతేగా మీకు కావాల్సింది? అంతే, అలాగే జరుగుతుంది. అమ్మయ్యా, ఈ సంగతి చెప్పాలనే రాత్రి నుంచి మీకోసం నిద్ర లేకుండా తిరుగుతున్నా అనుకోండి. ఇంకేం, ఇప్పుడు వెళ్ళి హాయిగా నిద్రపోండి. ఓకే సార్, వస్తాను. నమస్కారం. ముందుకు వచ్చారు, నా యాదారా నరికి పోగలేడతాను. ఈ కోత బతుకుండగా ఈ పెళ్లి ఆపలేదు. ముందు మీరు తాలి కట్టిన ఏం తెలుసు? దాని కులం తెలుసా? గోత్రం తెలుసా? దాని పుట్టుక తెలుసా? దాని అమ్మకం ముగ్గురు తెలుసా? తెలుసు. ఆ భార్యాభర్తలు ఇద్దరినీ కలిపి వాళ్ళ కాపురంలో నిప్పులు పోసింది కూడా నువ్వేనని నాకు తెలుసు. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. మీరంతా నా చూసి నిలబడతారేమయ్యా? రండి, నా అల్లుళ్ళు నాకు కనిపించండి.
అందరికీ ఇదే చెప్తున్నా, మీ ఒళ్ళు మీ దగ్గర ఉండాలంటే మర్యాద కలగండి. అనవసరంగా కళ చెప్పుకున్న రోజు మీ నెత్తులు కలిసి చూస్తాను. చూస్తున్నారా చూస్తున్నారా? చూడలేదు, వింటున్నారు. వినలేదనుకో తింటారు, బాగా తింటారు. మన ఊళ్ళో తల్లి మాత్రం తినడానికి వీల్లేదు. తర్వాత ఏం జరిగితే తరుగుతుంది? ఏమిటి దౌత్యం? నేను ఇష్టపడే తాగిస్తుంటే కాదు దానికి మీరే మీరే కాదు. ఊరు ఊరంతా ఒక కుమ్మడిగా వచ్చి వద్దానా? నేను పెళ్లి చేసుకుంటాను, తాడి కడతాను, ఎవరైతే వస్తారో చూస్తాను. కానివ్వండి. అమ్మా ఇంకెందుకు? అవునా కాదమ్మా? అదే అందాం అనుకున్నాను. పదం పద బా. అమ్మా ఎందుకని బాధపడతారు? చల్లటి వర్షంలో కూడా నిప్పులాంటి పిడుగులు పడతాయి. పిడుగు పడుతుందని వర్షాన్ని వద్దనుకుంటామా? మీకు చెప్పేటంతటి వాణి కాను, కానీ ఇలాంటి సమయంలో కంటతడి పెట్టకూడదు. ఏ చెనాయాలు మంచిని చూశాడో చెడు చూసేస్తారా? అప్పుడే చెప్పవు. ఎందుకమ్మా ఇంకా బాధపడతాను? వారిద్దరిని ఆశీర్వదించండి. బాబు ఆశీర్వదించే అర్హత అత్తయ్య అనిపించుకునే అదృష్టం దేవుడు నాకు దూరం చేశాడనుకున్నా, కానీ ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నాకింత అదృష్టాన్ని కలగజేస్తాడనుకోలేదు. బాబు నీ మంచి మనసు నీలోనే నిలిచిపోని బాబు, అదే బాబు నేను కోరుకునేది. అదే తిరుపతి గోదాటో గలవ ముదరస్తండ మాయ చేసి మరీ పెళ్లి చేసింది. అదన్నాడు నిలుస్తుందిలే. ఓన్లేవే అయిపోయిన పెళ్లికి బాధ్యత ఎందుకు? నేను ఊరేగటానికి అసలు మీలోనే ఉంది. మూర్తి రాగానే కుత్ర ముక్క రస్తాడక్కర్లా. నాలుగు రోజులు వస్తానని చెప్పి వెళ్ళావు, నేను దాడు కూర్చుంటా నేను కలగడనా? మీరెందుకు కంటారు? కన్నందుకు నేను అఘోరిస్తున్నాను. ఈ నచ్చ ముండకు బుద్ధి ఉండొద్దు. ఏవో నాలుగు మాటలు చెబుతూ ఆ ఎత్తుమడం చెప్పులేసుకుని ఆ ఫుల్ ప్యాంట్ చొక్కా తొడుకుని వాడితో కూడా తిరిగితే ఈ పెళ్లి ఎందుకు చేసుకునేవాడు? అసలు నాతో మా మాట్లాడితేగా. నీతో ఎందుకు మాట్లాడతాడే? ఆ బజారు మంట దొరికిందిగా, పెళ్ళవగానే సంబరం కాదు, రేపు కాపురం చెయ్యాలిగా. పోన్లేదే దానికి పెళ్లి కాకుండా పోదుగా. ఆయన ఉన్నాడు అత్తయ్య. ఏడు చావులే మామయ్య. మంచో చెడ్డో నా మనసుకు నచ్చిన పని నేను చేశాను. నీకు అభ్యంతరం లేకపోతే మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి. ఆశీర్వదించే అదృష్టం అందరికి దొరకదమేనా? ఏకత్వం లేకుండా కలకాలం ఇలాగే కలిసి ఉంటుండే. దుర్గా ఇట్రా వీళ్ళిద్దరిని ఆశీర్వదించు. మీ మావయ్య అన్నట్టు ఆశీర్వదించే అదృష్టం అందరికీ ఉండదు బాబు. అందులో నాలాడిదానికి అసలు ఉండదు. ఏదో కడుపు మంట కొద్ది అమ్మాయిని మీ అత్తయ్యని నానా మాటలు అన్నాను. తీరా ఇంటికొచ్చి ఆలోచిస్తే ఎవరికెవరు, ఎవరిష్టానికో నా పెత్తనం ఏమిటి అనిపించింది. నేనన్నదేవే మనసులో పెట్టుకోకు బాబు. అదేమిటి అత్తయ్య, మనసులో పెట్టుకునేవాడిని అయితే మళ్ళీ మీ గుమ్మల్లో అడుగు పెట్టేవాడే కాదు. మామయ్య ఆశీర్వాదం తీసుకుని రేపు బయలుదేరుతున్నానని చెప్పిపోదామని వచ్చాను. బాబు ఈ విషయం తెలిస్తే మీ అమ్మ మనసు బాధపడుతుంది. ఆమె నొచ్చుకోకుండా సర్ది చెప్పు. అతను చెబితే ఆమె వింటుందా? ఒంట్లో బాగుంటే నేనే వెళ్ళి నచ్చ చెప్పేవాడిని. బాబుకి అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళి వదిన కోపం చల్లారే వరకు ఉండి వస్తాను. నాకు అభ్యంతరం ఏముంటుంది అత్తయ్య? అమ్మా అమ్మా నువ్వు వెళితే నువ్వు కూడా వద్దుగానమ్మా, వెళ్ళి బట్టలు సర్దుకో. ఊరు కాదన్నా వాడ కాదన్నా కాకులే మరిసిన లోకులేం కూసిన అయ్యింది రాదమ్మ పెళ్ళి, అయ్యింది రాదమ్మ పెళ్ళి, పెళ్ళింది ఊరిది
చేసి బంగారు తల్లి అయ్యింది రాధమ్మ పెళ్ళి. కాలు పెట్టిన చోట పాలు పొంగాలని కళ్ళతో అన్నాయి ఆవులు, కళ్ళతోటే అన్నాయి ఆవులు. తాను వెళ్ళిన ఇంట తలలుపి చెప్పాయి సేలు, తలలుపి చెప్పాయి సేలు. ఆటుపోటులు లేని కాపురం కావాలని చల్లంగా దీవించే తల్లి గోదారి, తల్లి గోదారి. అయ్యింది రాధమ్మ పెళ్ళి, అయ్యింది రాధమ్మ పెళ్ళి. కన్నమ్మ రాలేదు గడప దాటి, ఉన్నూరు పోలేదు పులి మీర దాటి. నా అన్న ఒళ్ళు రాలేరే వళ్ళు, ఊరు దాటిన ఏరు దాటి రాలేరే వళ్ళు, రాలేరే వళ్ళు. కడదాక నీకు ఎవరమ్మ తోడు, కట్టుకున్నోడు ఎదటున్న దేవుడు, దేవుడు. అయ్యింది రాధమ్మ పెళ్ళి, అయ్యింది రాధమ్మ పెళ్ళి. నాకు మాత్రం లేదనుకున్నావా? ఉండి ఏం చేయగలని చెప్పు.
వాళ్ళు ఒకరికొకరు ఇష్టపడ్డారు, పెళ్లికి సిద్ధమయ్యారు. కాదంటే ఆగుతారా? మన పెద్దలకు నిలబెట్టుకోవాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నాలుగు అక్షంతలు వేయడమే. నా నాలుగు అక్షంతలు కూడా నువ్వే వెయ్యి దుర్గమ్మ. ఈ రోజు నా కొడుకు చేసిన పని రేపు నీ కూతురు చేస్తే నేను పడే బాధ ఏమిటో ఆ రోజు నీకు తెలుస్తుంది. ఆ రోజు నీకు తెలుస్తుంది. కాథ ఏమిటిది? ఏమండి, నేను వచ్చి మీ తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెడుతున్నానేమో అనుకుంటున్నా, కానీ కొన్ని రోజులు పోయినాక నీ నోటితోనే అంటాం. ఏమండి, నేను వచ్చాక మీ అమ్మగారు చాలా ఆనందంగా ఉన్నారండి అని. అవును రాధ, నువ్వు మా అమ్మని చూసింది, ఆమె గొంతు విన్నది ఒకే ఒక్కసారి, అంత మాత్రానికి ఆమె మనస్తత్వం తెలుస్తుందా? ఇప్పుడు ఆమె బాధపడటం సహజం. ఆమె స్థానంలో రేపు మనం ఉన్నా ఇంత బాధపడతాం? ఏం జరుగుతుందో ఊహించుకునేగా పెళ్లి చేసుకున్నాం. అవుననుకోండి, కానీ ఈ స్థితిలో ఆవిడ చూస్తేనే భయంగాను కంగారుగాను ఉంది. వాళ్ళు పొంగుతాయని తెలిసే పొయ్యి మీద పెడతాం. పొంగు చూసి కంగారు పట్టేయాలా? పొంగు చల్లారిన తర్వాత పాలను చూడు, అందులో అమృతం కనిపిస్తుంది. మా అమ్మ మనసులోనూ నీకు అదే కనిపిస్తుంది. నువ్వేం బాధపడుతురాత, అన్ని వాటంతా రవే సర్దుకుంటాయి. తాగు తాగు బాగా తాగు, తాగినంత కాలం తాగుతారు, తర్వాత తాగిన రొమ్ముల్లో గుద్దుతారు. నైజం, అసలు మిమ్మల్ని పాలు తాగనివ్వకూడదే, పాలు తాగనివ్వకూడదు. లక్ష్మి లక్ష్మి, నీకేం పెడుతున్నానే గడ్డి, నువ్వేమిస్తున్నావే పాలు? వాడికి పాలిచ్చి పెంచానే, వాడేం చేశాడు? నన్ను గడ్డి పరక్కింద తోసేశాడు. అందుకేనే అన్నారు బిడ్డల్ని నమ్ముకోవడం కంటే గొడ్డుని నమ్ముకోవడం మంచిదని. అమ్మా, ఇక్కడ ఒక్కదాని ఏం చేస్తున్నావు? లక్ష్మి విన్నా, కానీ పెంచి ఎవరికో వదిలేశాను, మిగిలింది ఒక్కదాన్లేగా. లక్ష్మి ఎవరున్నా ఎవరు పోయినా నాకు నువ్వున్నావని మర్చిపోయినట్టున్నాడే. అమ్మా లోపలికి రా అమ్మా, నా మాట విను. తల్లి మాట నువ్వినక్కర్లేదు, కానీ నీ మాట నే వినాలి. అలాగే బాబు వింటాను, కాలం మీ చేతుల్లో ఉంది. కానీ నిన్ను బాధ పెట్టాలి నీ పని చేయలేదు. ఏ పరిస్థితుల్లో ఆ అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చిందో తెలిస్తే నువ్వు కాదనవమ్మా. ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా. అవునైనా దేవత, కానీ నేను దెయ్యానిగా, అందుకని ఆ దేవతను చూసి అదృష్టం అక్షంతలు వేసే అవకాశం లేకుండా చేశావు. లేదమ్మా, ఆ స్థితిలో నీకు ఈ విషయం చెప్తే నువ్వు ఒప్పుకో అని చెప్పి కనుక నేను చేశావా? దిక్కు ముక్కు లేనివాడిలా రోడ్డు మీద పెళ్లి చేసుకొచ్చావా? నేనే 10 మందిని కన్నా తల్లిని కాదురా, నువ్వొక్కడి మీద నాకున్నది. తన బిడ్డ తన కళ్ళ ముందే తాళి కట్టాలని, తన చేతులతోనే అక్షంతలు వేయాలని ఒక తల్లి ఉండడం కూడా తప్పేనా? అసలు ఆ రోజు కోసమేరా ఇన్నాళ్ళు నేను బ్రతుకున్నాను. ఈ పని నేను లేకుండా నువ్వే చేసుకుంటావని తెలిస్తే మీ నాన్నగారితో పోతే నేను పోయి ఉండేదానిరా. నన్ను క్షమించమ్మా, నిన్ను నిర్లక్ష్యం చేయాలని కానీ మోసం చేయాలని కానీ నేనెన్నడూ అనుకోలేదు. మొదటి నుంచి నువ్వు సుభద్రతో పెళ్లి చేయాలనుకున్నావు, కానీ నాకు ఇష్టం లేదు చేసుకోలేను. ఖచ్చితంగా చెప్పి నీ మనసును ఒప్పించలేను, అలా అని నా మనసుకి ఇష్టం లేని పని చేయలేదు. రాధను చూసిన తర్వాతనైనా నువ్వు కుదుట పడతావనే ఈ పని చేశాను. చేతలు గుండెల్ని పొడిచిన తర్వాత మాటలు మనసుల్ని కుదుట పరుస్తాయనుకుంటున్నావా? నీ మనసుకు నచ్చే పనేనమ్మా నేను చేసింది, నువ్వు ఊహించుకునే కూడా నేను తీసుకొచ్చాను. ఆ మాట నువ్వు ఈ రోజు ఒప్పుకోకపోవచ్చు, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఒప్పుకుంటా. అంతవరకు ఓపిక పట్టు. అంత ఓపిక నాకు లేదు బాబు, నువ్వెళ్ళు. అమ్మా
నా కోసం రామ్మా, ఈ ఒక్క తప్పు మన్నించైనా రామ్మా. నేను రాను. నా కోసం పస్తుంటావా? ఆకలి చంపుకోవడం పస్తు, అసలు ఆకలి చచ్చిపోయింది, ఇంకెందుకు తినడం? నేను రాను. అమ్మా, నన్ను ఇంకా బాధ పెట్టాలనుకుంటే రమ్మను. నా మీద ఏమాత్రమైనా గౌరవం మిగిలి ఉంటే మాట్లాడకుండా వెళ్ళు. ఇంటికి వచ్చిన వారెవరు? ఇంతవరకు పస్తు పడుకోలేదు. ఆ అమ్మాయిని పిలు. కూర్చోండి, ఫోన్ చెయ్యండి. అత్తయ్య. లేమ్మా, ఆశీర్వదించే వేళ దాటిపోయింది. కూర్చోండి, ఫోన్ చెయ్యండి. కూర్చో బాబు. నువ్వు కూడా తినమ్మ. నేను తర్వాత తింటాలి. ఆ తృప్తి కోసం ఇప్పుడు తినమ్మ. పిచ్చి మొఖం ఆవు కూర మట్టుకో, పెద్ద అమ్మగారు తీస్తారండి. ఎందుకమ్మా ఎంత మొండిగా తీసుకుంటావు? పాలు నేను తీస్తాను కదండి. మీ అత్తయ్య ఎవరిని పాలు తీయనివ్వదు. పాలు తీసేటప్పుడు ఆవు దగ్గరికి నన్నే రానివ్వదు. ఎవరైనా వచ్చినా తిట్టుకు వస్తుంది. నీకెందుకు కానీ ఇచ్చేయి. అనే సినిమాలో చేరితే ఇది ఎవ్వరూ నేర్పక్కర్లే. ఇదే కాదు, ఏది నేర్పక్కర్లేదు. మరి బాగా ఆటల్లో ఆట కాదు ఆట. ఏ పాట? అదే అక్కడ కూర్చునే ఆలోచిస్తుందా? అయితే బాగా నీళ్ళ ఇచ్చే. అదేం పాట? అది ఏడు పాట. హీరో హీరోయిన్ అలవరు, చచ్చిపోతారు పాపం. అయితే వద్దులే పాప. అన్నా ఆడు. నువ్వేనా నన్ను వీడు ఎలా చిన్నది, నువ్వేనా నన్ను అలా చిన్నది, నువ్వేనా. ఏ పాడతాను? అన్నులలోనే ఒక అలగా, ఆ అలలోనే ఒక ఎన్నెలగా, అలయో హితమో. ఆడు. ఆడుతున్నా. ఉష్ణవమాయయో ఓ ఎవరాడు?
తాతయ్య గారు, తప్పు మీ మనవడిది కాదు, నాదే తాతయ్య గారు. ఏమిటి తాతయ్య తాతయ్య అంటున్నావు? నా పేరు తాతారావు, జనానికి రావు అనడం రాక తాతయ్య అంటున్నారు. నన్ను అడిగితే మీ వయసుకు ఆ పేరే బాగుంది తాతయ్య గారు. ఏమిటమ్మాయి తాతయ్య తాతయ్య వయసు వయసు అని పదే పదే అంటావు? నీ మాట వింటుంటే నన్ను నిజంగానే తాతయ్యగా జమకట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వదిలేసేటట్టు కనబడుతున్నావు. నన్ను ఎవరు పెళ్లే చేసుకోలేదు. ఆ సరక మీలాంటి వాళ్ళు హైదరాబాద్ లో చాలా మంది ఉంటారటగా. నాకు నచ్చిన అమ్మాయి దొరక్క ఏమిటి అలా జుట్టెంగా చూసి కంగారు పడిపోతున్నావు? బాల మీరు అలాగా మా అమ్మంటే కంగారు భయం పోయా. నేనెందుకు భయపడాలి? చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మీరు భయపడాలి. అలాగా అయితే మీ అమ్మ కుత్తను రాయమంటావా? అమ్మా ఇప్పుడు అక్క బాబా ఏం చేస్తుంటారే, కూర్చుని ఆడుస్తుంటారు. ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తుంటారు వీళ్ళు ఏం చేస్తుంటారా కానీ నువ్వే లేవాదిన భోజనానికి రండి. అయ్యో అమ్మో ఇప్పుడేగా బాగున్నావు. ఏమైంది కడుపు నొప్పి? ఉప్పు కలిపి నీళ్లు పంపుతాను. కడుపులో నొప్పి పట్టు కొట్టుదంటా. నాకేం తెలుసు? ఏమి తెలియక్కర్లా, నువ్వు ఇక్కడ ఉంటేనే ప్రేమ అడుగుంటావులే. మీరు కూర్చోండి అయ్యా, నేను వచ్చిస్తాను. అయ్యో మర్చిపోయానమ్మా, నీళ్ళలో కొంచెం ఉప్పు కలిపి పిన్నికిచ్చిరమ్మా. ఏటిగట్టు మీద ఆరాధమ్మా, మంచం మీద ఈరాధమ్మా, వాట్ ఏ గ్రేట్ డిఫరెన్స్. నవ్వుతూ లేళ్ళ పరిగెడుతున్నావని చేసుకున్నాను కానీ ఏడుస్తూ ఇలా సీతమ్మలా కూర్చుంటావని తెలిస్తే అసలు పెళ్లే చేసుకునేవాడిని కాదు. చేసుకోకపోయినా బాగానే ఉండేది, మా అమ్మ తాకునే ఉండేదాన్ని. చేసుకున్నారు, మా అమ్మ దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, నన్ను ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండాలంటే నాకు భయం, ఏం చేయాలంటే. ఓ పని చేయి, మీ అమ్మ దగ్గర వదిలేసి వెళ్తాను, నేను వచ్చే వరకు అక్కడే ఉండు. ఉండరు. ఏ ఊరంతా మీరు వదిలేశారనుకుంటారు. నిజమండి, మా ఊళ్ళో వాళ్ళకి నేను వచ్చాక ఏం పని ఉండదు. మీరు మళ్ళీ వాళ్ళకి పని కల్పించకండి. ఏమండి పొద్దు పని చేస్తారా? ఏమిటది మీతో నన్ను తీసుకెళ్ళకూడదు? అలాగే తీసుకెళ్తాను. ఒక్క సంవత్సరం తర్వాత ఈలోగా ట్రైనింగ్ పూర్తవుతుంది, హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో ఉద్యోగం చూసుకుని మకాన్ పెడదాం. అంతవరకు అది కాదండి. అబ్బాయి ఏం లేదండి, పదండి. ఇక్కడ ఇక్కడ చేరుతామండి. ఎవరో ఏం చెబుతామండి, నేను పోను పోనంటే బాగున్నావు, అందులో తల రంగేసుకున్నావు. నాకు అనుమానంగా ఉంది. అనుమానం ఏమిట్రా, తల పోటుగా ఉంటే రంగేసుకున్నాను. ఒరే పిచ్చికన్నా, నువ్వు బొంబాయి వెళ్ళిపో, చాలా గొప్పవాడు అయిపోతావు, మూర్తో అన్ని మాట్లాడేసాను. వెళ్ళగలుగుతాను కానీ నా సుభద్రని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు ముందు బొంబాయి వెళ్ళు. కన్న బిడ్డలా చూసుకోవాలి, అన్న బిడ్డలా. నేను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. బేగరండి అబ్బాయి. ఏ మీ వాడు ఎక్కడో ట్రైన్ వచ్చేస్తుంది. రండి. నువ్వు ఇంతకీ వస్తున్నట్టేనా? వస్తున్నట్టే బొంబాయి వచ్చేస్తున్నాడు. ఏమండి ఆఖరిసారిగా నాకు మాట అంట కొట్టాలనిపిస్తోంది. వేలు కొట్టు, అవతల ట్రైన్ వచ్చేస్తుంది. ఎక్కడ పుట్టాడు కానీ అమాయకుడు, స్వచ్ఛ అమాయకుడు.
బాబు వాణ్ణి వదలలేక వదలలేక పంపుతున్నాను. జాగ్రత్తగా దింపే బాధ్యత నీది. నీకేం భయం లేదు, స్టేషన్ లో జాగ్రత్తగా దింపే బాధ్యత నాది. ఇందాక ముసలమ్మతో ఏం మాట్లాడుతున్నావే? ఏ ముసలమ్మతో? అదే అంతరసాలితో. నేనేం మాట్లాడాను? ఏదోమా అందన్నా మందా? అదే కడుపులో మంటకి. మరి ఆవన్నా? అదేనే కడుపులో పురుగులు తాగడానికి. అయితే నోరు మూసుకుని నువ్వు తొందరగా ఊరండి. ఎందుకెళ్ళాలి? నా కర్ముకి. అవును, ఎందుకు పోవు? ఎందుకెళ్ళాలి? ఓ పిచ్చిదానా, ఇంటికారు మీ నాన్నగారు ఒక్కరే ఉన్నారు. అసలు ఆయన ఒళ్ళు మంచిది కాదు. ఇంటి పట్టు నుండి ఏళ్ళకి పాలకి ఆయనకి చేసి పెడతావని. ఓసి పిచ్చి మొహమ్మా, అక్క మీ నాన్న అక్కడే ఉన్నాడు. అసలే ఒళ్ళు మా మంచిది కాదు. వేళకి పాలకి చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరని వద్దుంటే నువ్వు ఇక్కడ కూర్చో. నేనేం పుణ్యాన్ని కూర్చోలేదు. లేదులే, ఆ పనికే కూర్చున్నావు. ఎందుకు కూర్చున్నానో, ఎవరి కోసం ఏడుస్తున్నానో తర్వాత తెలుస్తుందిలే. నువ్వు ముందు ఊరేళ్ళు నేను తలకాయ్, నా తల తెల్ల తల అనుకుంటున్నావా? కాదు, అందరూ తాతయ్య అని పిలుస్తుంటే నేను నిజంగా తాతయ్య అనుకుంటున్నావా? కాదు 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 కాదు, నా పేరు తాతారావు. అసలు నా వయసు ఎంత ఉందనుకుంటున్నావు నువ్వు? తెలుసు కన్నా చెప్పాడా? ఏ డబ్బా ప్యాసింజర్ ఆడి మాటలు నమ్మద్దు. ఇంతకే ఎవరు వెళ్తున్నావు నువ్వు? మద్రాసా? కాదు, మచిలీపట్నం. కాదు, మీ ఊరా? 4 గంటలు లేడా బండి? లేట్ కాకపోతే ఎప్పుడు తొందరగా వచ్చింది? బండి కూడా పంపించేశాను. ఏం పర్లేదు, రూమ్ లో దిగా అందాక. 4 గంటల? 4 గంటలు ఏమిటి? నా దగ్గర ఉన్నావంటే 4 గంటలు 4 నిమిషాలే గడిచిపోతాయి. గంట ఓపు పట్టావంటే ఈ బండికి వెళ్ళమన్నా నేను వెళ్ళను, రేపు పొద్దున బండికి వెళ్తాను అంటాం. ఆహా, ఇందుకేనేమో నేను ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు సుపుత్రా. బాబాయ్, వాట్ ఈస్ దిస్? బాబాయ్, హౌ ఈస్ ఇట్ పాసిబుల్? కన్నయ్య నిన్ను మామయ్య అంటే నువ్వు బాబాయ్యగా? అయ్యో అయ్యో టికెట్ అది ఇదిగో టికెట్. బొంబాయి వెళ్ళా? ఇప్పుడు వెళ్తున్నాను బొంబాయి. బొంబాయి ముంచే మాటలే రావట్లేదు. చిన్నమ్మ గారు చిన్నమ్మ గారు ఈ యాన్ని చేయమేమో రూపాయలు పెట్టమన్నారండి. ఏమిట్రా పొద్దున్నే పైచ్యం పట్టిందా? ఎవరుకుంటే నీకే పాలు ఎవరికి అమ్మాయి లేదు దినా, నేనే పెతకమన్నాను. మంచైనా చెడ్డైనా ఇక ఇంటిని చూసుకోవాల్సిన తనే కదా. అబ్బా, ఎన్నాళ్ళకు మనిషి అయ్యావు దినా. ఇలాంటి రోజు చూడటం కోసమే నేను ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాను. నేను వచ్చిన పని పూర్తయింది, రేపే బయలుదేరతాను. ఇదిగో అమ్మాయి, ఆ ఆవు మన ఇంటి మహాలక్ష్మి. దండం పెట్టుకుని మరీ పెతుకు.
అదంతా నేను చూసుకుంటాగా నువ్వు తెచ్చావా? ఇందుకు పట్టుకో, నువ్వు చెప్పిన తర్వాత తీసుకురాకుండా ఉంటానా? పాలులో విరిగిపోయాయి. ఇన్నాళ్ళు ఉండి ఉండి ఈ రోజు గబుక్కున కొడంతో పాలు దించింది. ఏమో ఏచే తీరాలంటుందో. అదేంటమ్మా ఎప్పుడు మీరే కదమ్మా తీసేది? రాధమ్మ తీయమను. చెప్పిందంతా నిజమేనా? చెప్పు, నిజం చెప్పు. నిజమే. నిజమైతే ఇన్నాళ్ళు ఎందుకు దాచావు? చెప్పి ఏం ప్రయోజనం? అది తెలిసి పెళ్ళెందుకు చేశావు? వాళ్ళే చేసుకున్నారు. చేసుకుంటారని తెలిసి నాకెందుకు చెప్పలేదు? నేను ఊళ్ళో లేను, నాకు తెలియదు. తెలియని దానితో ఎందుకు వచ్చావు? దాన్ని నా కొంపలోకి ఎందుకు తెచ్చావు? ఏం చేయమంటావు? పెళ్లి చేసుకున్న వాళ్ళ బ్రతుకు నాశనం చేయమంటావా? బంగారం లాంటి బిడ్డను దూరం చేయమంటావు? ఇప్పుడేం బాగు చేశావు? దాని చెయ్యి పడ్డ లక్ష్మి నాకు కాకుండా పోయింది. అది ముట్టుకున్న గాజ మారిపోయింది. దాని చేత్తో రేపు నా బిడ్డకి అన్నం పెడితే వాడు దక్కకుండా పోతాడు. నేను నా వంశం నాశనమైపోతాం. అదేనా నువ్వు చేసే బాగు? వదినా, నేను మాత్రం ఇలా జరుగుతుందనుకున్నాను. తల్లి నష్టజాతకురాలైతే కూతురు కూడా అదే వస్తుందనుకుంటానా? ఈ విషయం ముందే చెప్తే జాగ్రత్త పడేదానిగా. నన్ను ఎందుకు మోసం చేశావు?
వదినా, నా కూతురు ఉండాల్సిన చోట్ల ఆ పిల్లలుంటే కనీసం బాధ అయినా పడకుండా మీ సంసారం బాగుండాలని కాదు, నా సంసారాన్ని వదులుకుని ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాను. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నుంచైనా మన జాగ్రత్తలో మనం ఉందాం వదినా. పది ఇంట్లో ఉన్నంత కాదు నా ఇల్లు ఇంతే. సరే అంతగా కాని రోజు వస్తే అప్పుడు చూద్దాం, నా కూతురు ఉండనే ఉందిగా. ఆహా అబ్బాయి ఇష్టపడితేనే, నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండదినా, నలుగురు నోళ్ళలోనూ పడితే నవ్వులు పాలైపోతాం. నా మాట విను, ఇంతకీ భోజనం చేశావా లేదా? నువ్వు చెయ్యవు నాకు తెలీదు. సరేలే పద, నా మీద ఒట్టు అన్నం తినకపోతే రా. సీతమ్మా. అమ్మా బియ్యం కడగలేవా? అసలు చేతులు లేవా? అది కాదమ్మా, చిన్నమ్మ గారు నీ కష్టంగా ఉండి చెప్పు, నేనే కడుక్కుంటాను. నీకేం చెప్పాను? నేనే తిరుగుతాం అనుకున్నా వదినా, ఇంట్లో తనే వచ్చి ఆమె చేత్తో ఏది ముట్టుకోనక్కర్లేదు, ఏ పని చెయ్యనక్కర్లేదని చెప్పలేదా? ఏ చిన్నపిల్ల ముఖాన రాసి చెప్పడానికి? ఒకసారి చెప్తే తెలియాలి మనిషి అన్నాక. తన చేత్తో ఏదేదో చేసి మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వదా? నా కర్మకి కోడలైంది, అది చాలదు. ఏమ్మాయి పది మాటలు అనిపించుకోవాలా? కాకినాడ రేవు కడవు ఓడెక్కి వంబాయి రేవు కడ దిగుదామా, కాకినాడ రేవు కాడ ఓడెక్కి అంబాయి రేవు కాడ దిగుదామాచమండ్రిటేసల్లోకి అంబాయి టేసన్లో దిగుదామా, రాజమండ్రి టేసన్లో హైలెక్కి అంబాయి టేసన్లో దిగుదామా. దారిలోని దేశంలో తాతయ్య ఉంటాడు, దారిలోని దేశంలో తాతయ్య ఉంటాడు, జుట్టు పట్టుకుంటాడు అంత కొట్టమంటాడు. అయ్య బాబోయ్ అసలు సంగతంతా మా అమ్మతో చెబుతాడు. అందుకే కాకినాడ రేవు కాడ ఓడెక్కి అంబాయి రేవు కాడ దిగుదామా, రాజమండ్రి టేషన్లో రైలెక్కి అంబాయి టేషన్లో దిగుదామా. అనర్కలే పువ్వైతే అలీమునే నేను, దేవదాసు నేనైతే అర్వతివే నువ్వు, రోమియోను నేనైతే జూలియట్ నువ్వు. లైలావే నువ్వైతే అజ్నునే నేను.
గోడలపై గోడలపై మన బొమ్మలే ఉంటాయి. ఆ బొమ్మలతో పాటు పేడు గలే ఉంటాయి. హింది పొట్టల మీద ఏ ఉద్దలు ఉండవు, అందుకే వేషాలు హిందీలో పెద్దాము. కాకినాడ రేవు కడవు ఓడెక్కి వంబాయి రేవు కడ దిగుదామా. కాకినాడ రేవు కడ ఓడెక్కి వంబాయి రేవు కడ దిగుదామా. ఆచమండ్రి టేసన్లో రైలెక్కి వంబాయి టేసన్లో దిగుదామా. రాజమండ్రి స్టేషన్లో రైలెక్కి బాంబాయి స్టేషన్లో దిగుదామా. వడ్డు నిజమయ్యా, వీడిది నట్టు చెయ్యపడుతున్నారా? చెప్పరా, చెయ్యండి. నడు మీద నడు, చంప మీద చంప. అబ్బా, ఇది చాలా రోజులు కూడా జరుగుతుంది మామయ్యా. అయితే ఇంకా ఆలోచించడానికి వీల్లేదు, వెంటనే పెళ్లి చేసే వచ్చింది. మీ అత్తని పిలిచి కాదు, నేనే స్వయంగా చేస్తా. ఎప్పుడు మామయ్యా? వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు. అయితే పెళ్లి ఎవరికి? ప్రేమించుకురావుడా, ముండల నీకు నా అందమైన లక్క పెడతాడు కూతురు నుంచి పెళ్లి చేయాల, చెక్క ముఖం ఉండకూడక పోరా. కాటగలాగా ముక్కు చెవులు కూసి వచ్చింది మమ్మల్ని, పోనీ కదా విడిచిపెట్టాను. పొమ్మన్నారు నమస్కారం అండి. ముత్తువా స్నేహితుడు, నీకు నచ్చాడు అవునా? నీకెలా తెలుసా? ఇప్పుడు వెళ్ళిన సన్నాసం చెప్పారు. నానా, నువ్వు అంటే మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుంటాం. అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఓకెడుతూనే ఉన్నాను. ఎవరు విరిపించుకుంది నాకు తెలియకుండా మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అసలు ఇల్లు చూస్తుంటే తిరిగి బొంబాయి వెళ్ళబోతు కావట్లేదు ప్రధాని. వేసేవాలి, నాలుగు రోజులు ఉంటే నీకే ముఖం పోతుంది. లోపల పద నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చున్నావంటే రేపు పుట్టుకోయేవాడు కూడా ఏడుస్తూనే పుడతాడు. ఏంటి ఇప్పటికే మనిషి సగమైపోయా, తిండి తింట మానేసావా? లేకపోతే మా అమ్మ నేను సరిగ్గా చూడలేదు. అమ్మగారికి ఏమండి, సొంత బిడ్డలా చూసుకుంటున్నా. మరి ఇంటి పనులన్నీ నువ్వే చేస్తున్నావా? లేదండి, చేత ఏమి ముట్టుకొని పెట్టలేదు. అసలు మంచి నుంచి కాళ్ళు కూడా కింద పెట్టనివ్వట్లేదు. ఎందుకలా చిక్కిపోయావు? అటు ఇటు చేసి తప్పంతా నా మీద చేస్తావన్నమాట. భోజనారా? భోజనమా? అమ్మగారు అమ్మ కాబోతున్నారని తెలిసింది. నిమిషం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకు వచ్చేసాం. సీతమ్మా, అబ్బాయి రమ్మని చెప్పు. వెళ్ళు. అసలే ఒంట్లో బాగుండడం లేదు, నువ్వు వెళ్ళి పడుకోమ్మా, నేను వడ్డిస్తానుగా. రాధా,
ఎలా ఉంది? బాగుంది. మనం ఎప్పుడు బాగుండేవే తెస్తాం. ఇది నీకు వద్దండి. ఏ మొక్కవాటమా? అబ్బే ఇప్పుడెందుకని? ఇప్పుడే ఇవ్వాలి. నువ్వు నాకు బహుమతి ఇచ్చేటప్పుడు నేను నీకు ఒకటి ఇవ్వాలిగా. వద్దండి. ఇదిగో మాట్లాడకుండా కట్టుకో. రాజా నేను 10 లెక్క పెట్టేలోగా రావాలి. 1, 2, 3, 4, 5, 6 బానే కుదురుతున్నాయి. పిచ్చి పిల్ల, మా సుభద్ర నిన్ను గురించి ఒకటే కలవరిస్తుంది. నీతో ఒకసారి బొంబాయి రావాలంటుంది. అలాగే పంపించు. ఇదిగో నేను ఇంటికెళ్ళి మంచి రోజు చూసి పంపిస్తాను. ఏది నేను వెళ్ళాలి వెళ్ళాలంటే మేము వద్దు వద్దని ఒకటే గొడవ. అయినా నిద్ర వస్తున్నట్టుంది, పడుకో బాబు. అబ్బాయి అన్నట మర్చిపోయాను, మనం వస్తాం. నిద్రపోయాడు. బాబు ఏమిటమ్మా నువ్వింకా నిద్రపోలే? అసలే ఒట్టి మనిషివి కాదు, పడుకో పడుకో. ఏమిటబ్బాయి నువ్వు ఇక్కడే నిద్రపోయేట్టున్నావు? నేను ఇక్కడ పడుకుంటా గాని నీకు నీ స్నేహితుడికి బయట మడతమంతాలు వేయించాను. వెళ్ళి పడుకో. వెళ్ళరా, అసలే అమ్మాయికి ఒంట్లో బాగుండడలేదు. నా స్థితి అలాగే ఉంది రాజు. వారం రోజులు సెలవు పెట్టొచ్చాను. ఏం ప్రయోజనం? 5 రోజులు ప్రయాణానికే సరిపోయింది. నువ్వు చెప్తేనే కానీ రాయని అనుకున్నావా? అబ్బాయి వాడు రెడీ అయ్యాడేమో చూడ, మా వస్తున్నాను. అతను ఎప్పుడు సిద్ధమయ్యాడు. నువ్వు ముందు బయలుదేరు, లేకపోతే వద్యం వస్తుంది. అలాగే. మీరు తప్పకుండా వచ్చి మీ అమ్మాయిని చూసి నెల రోజులు ఉండి వెళ్ళగలరు. ఇట్లు మీ అల్లుడు కృష్ణమూర్తి. నా రాధమ్మ తల్లిగా పోతుందా? నా రాధమ్మ తల్లిగా పోతుందా? బాబు నేను వెంటనే వెళ్ళాలి. వాళ్ళంతా నా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారేమో. చూడు బాబు, పంతులు గారిని అడిగి మంచి రోజు ఏమిటో తెలుసుకురా. అలాగేనా. వస్తున్నా. వచ్చేసాను. ఓ నువ్వా? ఏమిటి సడన్ గా వచ్చేసావు? సడన్ ఏమిటి, ఇప్పటికే ఇంకా లేట్ అయిపోయిందని ఫీల్ అయిపోతున్నాను. సుభద్ర, సుభద్రను కూడా తీసుకొచ్చావా? మరి కాబోయే పెళ్ళం మొగుడు కూడా ఉండాలి కదా, అందుకని. అవును, మా నాన్న కూడా పెళ్లికి ఒప్పేస్తున్నాడు. అందుకనే మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కాని ఇక్కడే హీరో హీరోయిన్ వచ్చేసావు అనమాట. పెళ్లి వరకు ఓకే. అంటే సినిమాలో కాదా? నువ్వు అలా చూస్తూ ఉండు, ఎప్పుడో ఒక రోజు మేమిద్దరం కలిసి అదర కొట్టేస్తానంటావు. అదేమాట అదేమాట. చూడు కన్నయ్య, నువ్వు పెద్దవాడి అయితే సంతోషించే వాళ్ళలో నేను మొట్టమొదటి వాడిని. సినిమా ఛాన్స్ నువ్వు అనుకున్నంత సులభం కాదు, నీకు అసలు సాధ్యం కాదు. ఏ ఎందుకు కాదు? నేను ఒక్కనే అయితే బాధ, అందులో అది కూడా ఉంది కదా. అందులో ఇద్దరికి అత్తే, అందులో నిర్మాతలకి మాలాంటి మనుషులు దొరకడం ఎంత కష్టం. సినిమా సంగతి తర్వాత చూద్దాం గానీ ఇంతకీ భోజనాలు అయ్యాయి. పెళ్లి వరకు భోజనం లేదు, హీరో వరకు లేదు. సర్లే, హీరో అవుతూ గల గానీ ముందు మీ పెళ్లికి ఏర్పాట్లు చేయాలి. పెళ్లి చేస్తావా? లేకపోతే పెళ్లి కాకుండా మీరిద్దరు ఇలా తిరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? చాలా థ్యాంక్స్. నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పకుండా పోయిందేటి? నేను ఇంత ఇంత సిగ్గవుతే సినిమాలో యాక్ట్ చేస్తుంది. ఎవరంటే పారకుమారి ఎవరాలంట? పారకుమారు ఏపరాలంట? దీపరాలు లేదు, నా ప్రాయి లేదు. అమ్మా రాదమ్మా, బాగున్నావా తల్లి? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అవును, మా వీపురాలు గారు ఎక్కడా?
ఎంత కళకళలాడుతుంది. నా నోములు ఇలానే భరించాయన్నమాట. ముందు నువ్వు లోపల రమ్మా, స్నానం చేసి భోంచెద్దు గాని. నా తల్లి రాదమ్మా, ఈ ఇల్లంతా నీ చేతుల మీదుగానే నడుస్తున్నట్టుంది. అవునమ్మా, ఈ ఇంట్లో ఏం జరిగినా అంతా నా చేతుల మీదుగా పోవాల్సిందే. పోనీలే అమ్మా, పడ్డ కష్టాలకి ఇన్నాళ్ళకి సుఖం దొరికింది. శారదమ్మా. ఏం దుర్గమ్మా, బాగున్నావా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అమ్మాయిని వేపురాల్ని చూద్దామని. వేపురాలు నువ్వు చూడాలనుకుంటే సరిపోయిందా? వాళ్ళకి చూడాలని ఉండద్దు. ఏమ్మా, నీ సంగతి మన ఊళ్ళోనే కాదు, ఈ ఊళ్ళో కూడా తెలుసు. ఇన్నాళ్ళు విన్నారు, ఇప్పుడు నిన్ను చూశారు. నువ్వు ఉండగా ఆవిడ ఇంట్లోకి ఎలా వస్తుంది? నిజమే, అంత దూరం నేను ఆలోచించలేదు. నా బిడ్డ తల్లి కాబోతుందని సంబరపడి పరిగెత్తుకొచ్చానే కాని నా వల్ల నా బిడ్డ కాపురం నవ్వుల పాలవుతుందని ఆలోచించలేదు. సుఖంగా ఉన్న దాని సంసారాన్ని నేనొచ్చి పాడు చేస్తున్నానని అనుకోలేదు. సుఖం ఏమిటి? నీ కూతురు సుఖపడుతుంది అనుకుంటున్నావా? అడుగు పిన్ని. ఇప్పుడు నా సుఖానికి ఏం లోటొచ్చింది? ఇక్కడ నాకు ఏందే ఉంది? ఏముందో ముందు చెప్పు. నీ చేత్తో కళ్ళాపు చల్లగలుగుతున్నావా? ముగ్గులు పెట్టగలుగుతున్నావా? పోనీ తులసమ్మను పూజ చేయగలుగుతున్నావా? పాలు పెట్టగలుగుతున్నావా? ఇవన్నీ కాదు, అన్నం వండగలుగుతున్నావా? కనీసం నీ భర్తకి నీ చేత్తో అన్నం పెట్టగలుగుతున్నావా? ఏం రాదమ్మా, నిజం చెప్పు. వీటిల్లో ఏదైనా మీ అత్తగారు నీతో చేయనిస్తోందా? ఏ రోజు నువ్వు ఏడకుండా ఉన్నావో చెప్పు పిన్ని. రాదమ్మా, నిజమా అమ్మా? లేదమ్మా, లేదు. లేదు, నీ కళ్ళెదురుగానే ఉంది మీ అమ్మ. ఆ మీద ఒట్టి పెట్టి చెప్పు నేను సుఖంగానే ఉంటున్నానని. పిన్ని, నా బిడ్డ వెండి కంచంలో అన్నం తింటుంది, బంగారు పూయాల్లో పడుకుంటుందని ఎన్నో కలలుగన్నానమ్మా. కలలుగంటానికి ఏమిలే, రేపో మాపో పిల్ల పుడుతుంది, దాన్ని నట్టి పెట్టుకుని దీనికి ఏమందో పెట్టి చంపుతుంది, ఆ తర్వాత వాడికి రెండో పెళ్లి చేస్తుంది. పిన్ని, నిజం చెప్పు. ముసలమ్మ నీతో ఆ మాట అందాలేదా? నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. వద్దమ్మా, వద్దు. ఈ ఇల్లు వద్దు, ఈ కాపురం వద్దు. ఇన్నాళ్ళు మోసినట్టే మోస్తాను, పదమ్మా. దేవుడు మరి ఇద్దరి నొసటి ఇంతే రాశాడనుకుందాం. పదమ్మా, పద. వద్దమ్మా, ఆ మాట ఎవరన్నా తల్లిగా నువ్వు అనకూడదు. చచ్చినా బ్రతికినా ఇక్కడే అంతే. మళ్ళీ ఆ కాకుల మధ్య పడే కంటే ఈ పుట్టలో ఉంటవే నాకు సుఖం. అయ్యో అమ్మా, మీ అమ్మగారు వెళ్ళిపోతే తప్ప పెద్దమ్మగారు ఇంటికి రారంట. ఆరి రాత్రికి ఇక్కడే ఉంటే రేపు పొద్దున మీరు కూడా ఇంట్లో చల్లాల్సి ఉంటుందన్నారు. వద్దులే అమ్మా, వద్దులే. నేనే వెళ్ళిపోతా, నేనే వెళ్తా. రాదమ్మా, నేను ఆ ఊరికి నువ్వు ఈ ఊరికి అంకితమైపోవడానికే పుట్టావమ్మా. వస్తా దుర్గమ్మ, వస్తానమ్మా, వస్తా. ముసలమ్మా, విన్నావా? అంతా విన్నాను. ముసలిదానికి పుట్టబోయే బిడ్డ మీద ప్రేమ పుట్టుకొచ్చిందే. ఇంటికి మొదటి బిడ్డ కదా. పిచ్చిదా, బిడ్డ పుట్టిన తర్వాత విడిపోయిన కుటుంబాలు ఎన్ని కలవలేదు. బిడ్డ మీద ప్రేమతో కోడల్ని దగ్గరికి తీస్తే ఎలా తీస్తుంది? బిడ్డదారి బిడ్డది, తల్లిదారి తల్లిది. ఎలా చూస్తావుగా, తల్లి బిడ్డ కలవరు. వదినా, ఏ వదినా, విన్నావా వదినా? ముసలమ్మ ఏం చెప్పిందో? ఏమిటి? పాలు తాగితే బిడ్డ ప్రమాదం అట. ఏమిటి సాధమ్మ, పాలు ప్రమాదమా? అవునమ్మా, పాలు చూశాను. ఎలా అయిపోయా చూడండి. అమ్మో, ఆ తల్లి పాలు తాగి రాధమ్మ జాతకం కూడా దాని జాతకం లాగే తయారయ్యిందా? ఇక దీని పాలు తాగితే దీని బిడ్డ కూడా ఇలాగే తయారవుతుంది. ఎందుకైనా మంచిది, మనం ముందుగా జాగ్రత్త పడాలి వదినా. అంటే? అంటే ఏంటి? రాధమ్మ పాలు బిడ్డను తాగనివ్వకూడదు. పోనీ ఎవరైనా పెద్ద డాక్టర్ చూపిస్తే? అదేమిటమ్మా అలా అంటారు? నేనే చిన్న డాక్టర్ గారు పనిచేశాను అనుకున్నారా? అదేమిటి వదిన, మన ముసలమ్మ చూసి చెప్తే తిరిగే ఉంది.
మొన్నటికి మొన్న బాబాయమ్మ కొడుకు చచ్చిపోతాడని చెప్పిందా? ఉట్టిక్కిన చచ్చిపోయాడు. కానీ బిడ్డకి పాలు? పక్కింటి రావణమ్మకి మూడో నెల బిడ్డ, ఓ నెలాలి ఆవుతో పాలిప్పిస్తే తర్వాత మెల్లుగా పోతపాలు పోయొచ్చు. అవును వదినా, అలా చేస్తే గానీ మన బిడ్డ మనకు దక్కదు. తిని తిని ఏదమ్మా? అయ్యో అయ్యో లేవద్దా పాప. ఉందమ్మా. ఎక్కడ? అదిగో అదేమిటి తిని? నా బిడ్డకి నేను నాడగా నీ పాలు బిడ్డకు పట్టకూడదమ్మా. ఎందుకని? ఎందుకని తిని? చెప్పు తిని, తిని చెప్పు. నీ పాలు విషమట, పాలతో బిడ్డ చచ్చిపోతుందట. ఎవరు చెప్పారు తిని? పెద్ద డాక్టర్ చెప్పాడమ్మా. అప్పుడు నువ్వు స్పృహలు లేవు. నిజమమ్మా, నా మాట నమ్ము. ఇదిగోనమ్మా చూడు ఎలా అయిపోయింది. ఊరుకో అమ్మ, ఊరుకో. ఏం చేస్తావు చెప్పు. బిడ్డ మీ బిడ్డగా బిడ్డ బాగుంటే మనకు అంచేసాలమ్మా. ఊరుకో మా బాబా. ఒరే బ్రదర్, నిన్ను చూస్తుంటే మాకే బాధగా ఉందిరా. నువ్వు ఇక్కడ, ఊదిరిగారు అక్కడ. ఏం చేయమంటావురా? ఇల్లు దొరికితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇల్లు దొరికితే ఇది బొంబాయి ఎందుకు వస్తుందిరా? బందరయ్యి ఉండేది. నాలుగేళ్ళైంది నాకు పెళ్లి, నా పెళ్ళని తీసుకోగలిగానా? ఒరే నీ కేసు లేట్ అయిపోయిందిరా. పైగా అలవాటు అయిపోయింది బుజ్జి, నువ్వు ఊరుకో. బ్రదర్ ఓ పని చేద్దామా, మేమంతా కొన్నాళ్ళ పాటు ఎవరి రూములన్నీ అడ్జస్ట్ అయిపోతాం. నువ్వు వెళ్ళి మా వదిన గారిని తీసుకొచ్చి ఈ రూమ్ లో ఉండరాదు. ఐడియా బానే ఉందిరా, కానీ మా అమ్మ కూడా వస్తానంటుంది. వద్దన్నాను అనుకో, పెళ్ళం వచ్చింది ఇంకా తల్లి ఎందుకు అంటుంది. అంటే? అంటే ఏముంది, ఇక అంతే సంగతులు. అబ్బాబ్బా, ఈ విషయంలో కలరా మన ప్రాణాలు తీయడానికి. చెప్పింది అబద్ధం అనేగా, వద్దన్నా పాలిస్తున్నావు. నీ పాలు నీ బిడ్డ కాకుండా చేస్తున్నావు అనేగా నీ ఉద్దేశం? సరే, నీ బిడ్డ నీ చేతులతోనే చంపుకోవాలనుకుంటే పాలైనా ఇచ్చిపోయి ఏమైనా చేసు. వెళ్దాం పదవి. నీ పాలు విషమట, బిడ్డ చచ్చిపోతుందట. ఎవరు పెద్ద డాక్టర్ చెప్పాడమ్మా. అయ్యో పిచ్చి తల్లి, దగ్గరుండి అన్నం తినిపించవే. అమ్మమ్మ రాదమ్మా, చూడమ్మా బాబు ఏడుస్తున్నాడు, పాలు తాగించవే. అయ్యో ఇంకా బాబు పుట్టలేదుగా. నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. కోటయ్య, మందుల కంటే ముందు రాధమ్మ రావడం అవసరం. ఆ వస్తే కొంత కుదురు పడుతుందేమో. వదినా, ఎవరతను? మా ఊరే అమ్మాయి కోసం వచ్చాడల్లేము. అమ్మాయి ఏం పని? ఏమో వాడంటాం మాత్రం వాళ్ళింట్లోని, దాంతో సంబంధమో వాళ్ళ అమ్మతో సంబంధమో తెలియదు, కానీ ఊరందరికీ ఏదో సంబంధం ఉందని మాత్రం తెలుసు. పాపకు మాట్లాడుకోకూడదు.
రాధమా. ఎప్పుడొచ్చారు? రండి కూర్చోండి. అమ్మ బాగుందా? నువ్వు వెంటనే బయలుదేరాలి. ఎందుకు? అక్కడ మీ అమ్మ పరిస్థితి ఏం బాగలేదు. మా అత్తయ్య గారితో చెప్తాను, కూర్చోండి. అత్తయ్య, ఆయన కోటయ్య గారని మా ఊరి. నమస్కారం అమ్మ. అమ్మ అని వరుస కలపకు, నేను అమ్మను కాను. వాళ్ళ అమ్మ పరిస్థితి ఏం బాగుండలేదు. అదంతా ఎందుకు? ఆమె నీతో తీసుకెళ్ళాలి, అంతేగా. తీసుకెళ్ళు. ఏమిటమ్మా మీరు మాట్లాడేది? ఏముంది, ఏదో కారణంగా దాన్ని తీసుకుపోవడానికి వచ్చావు. అమ్మా, ఆ అమ్మ అనే పదాన్ని మరొకసారి అనొద్దంటున్నాను. అనటం కాదు, అనిపించుకునే యోగ్యత ఉండాలి. యోగ్యత ఎలా ఉంటుంది? కులం గోత్రం లేనిది, నీలాంటి అడ్డమైన వాళ్లతో సంబంధాలు పెట్టుకున్నది, ఒక తండ్రికి పుట్టండి. ఏనాడు నా కొంపలో అడుగు పెట్టిందో ఆనాడే నా కుటుంబ యోగ్యత పోయింది. మీరు పెద్దవాళ్ళ, మీకు మరో పేరు గొప్పవాళ్ళ. సాటి మనిషిని గౌరవించలేని మీరు, తోటి ఆడడానికి సానుభూతి చూపించలేని మీరు, పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం అని చెప్పుకోవడం కంటే మనుషులు కావని చావటం మీద. నోరు ముద్దురు మర్యాదగా బయటికి వెళ్ళి. పదమ్మా, వీళ్ళంతా చేసి వీళ్ళ పెద్దలు కాదా చేసి. ఎక్కడికి? ఎందుకు? నా బిడ్డ కోసం. తీసుకోవడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నా బిడ్డ ఇప్పుడు మా బిడ్డ. నువ్వు కన్నావా? నువ్వు కన్నావు, మేము పెంచుతున్నాం. పెంచావులే, గడ్డి తిని. మర్యాద తప్పుకుంటావా? తన్నమంటావా? నేనంటే ఏం చెప్పుకో దుర్గమ్మ. అసలు పాతరాదమ్మ ఏమిటో ఎలాగుంటుందో నీకు బాగా తెలుసు. తెలుసు కూడా నువ్వు ఈ నాటకం వాడ. కానీ సహించాను. తెలుసుకో తెలుసా, ఒక ఇల్లాలిగా ఈ ఇంటి గౌరవం నిలబెట్టాలని ఆవు పాలు పిండుకోవటానికే ఒప్పుకుంటుంది. ఎన్నిసార్లు పిండినా సహిస్తుంది. కానీ రక్తాన్ని పిండితే ఎదురు తిరుగుతుంది, కొమ్మకాయ తేవతో మారేస్తుంది. నా బిడ్డని నేను తీసుకెళ్తా. వీల్లేదు, ఆ బిడ్డ మీద హక్కు నాకుంది. హక్కులు దాకా వచ్చారా? కన్న తల్లికి కన్న బిడ్డ మీద హక్కు లేదా? అయితే మీ బిడ్డ మీద మీకు హక్కు లేదుగా. అనవసరంగా మాట్లాడకు. అనవసరం? ఏదనవసరం? నా బిడ్డను నేను తీసుకెళ్ళటం నాకు అనవసరం, కానీ నా బిడ్డ నాకు దూరం చేయాలనుకోవటం నీకు అవసరం, అంతేనా? అవును, ఆ బిడ్డ నీతో వస్తే చచ్చిపోతుంది. నా బిడ్డ నాతో వచ్చి నా దగ్గరే చచ్చిపోయినా నాకు సంతోషమే. చంపడానికి నీకేం హక్కుంది? నా బిడ్డను నా నుంచి వేరు చేయడానికి నీకేం హక్కుంది? నీ పాలు విషం, నా పాలే విషం. కానీ నువ్వు నిన్ను అలా విషం మూసుకునే ఉన్నానే, అందుకనే నీ ఇష్టం వచ్చేట్లా చేయగలిగా. నీ కాపురం వదులుకునే నా కాపురం నిప్పులు వేయడానికి ఇక్కడికి వస్తున్నావు. నిప్పులు పోసావు, రగిలాయి, మండాయి, చివరికి బోరుదయ్యాయి. ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడాం దుర్గమ్మ. ఎవరో నానా కడుపు మండి ఏ రోడ్లను నీ తలపెట్టి రోగస్త బొద్దలు చేస్తాను. ఇది నాకు నా అత్తింటికి మధ్య సమస్య. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను. నేనంటూ మా అమ్మని చూడటానికి వస్తే నా కన్న బిడ్డతోనే వస్తాను. నాకల మందలాగా మీరు పిచ్చి ముద్ద పడతలా, పిచ్చి ముద్ద పడతలా. మా రాధమ్మ వస్తుంది, బిడ్డతో వస్తుంది. రెండు రెండు ఫోన్ తొందర రండి. నువ్వేం చేస్తున్నావురా? ఇదా తొందర బండి కట్టు, మా రాధమ్మ వస్తుంది. తొందర బండి కట్టు. చెవిటి ముడ్డ ఆగడక. చెవిటిరా, మా రాధమ్మ వస్తుందంటే అంత కోపం ఎందుకు? తొందర బండి కట్టురా, తొందర బండి కట్టు, మా రాధమ్మ. నీ పని నువ్వు నన్ను నా రాధమ్మ వస్తుంది. నా రాధమ్మ బండి కట్టించుకోవాలి. వీడు వదిలే చూసావమ్మా, ఊరు ఊరంతా ఎలా నవ్వుతున్నారు. ఎందుకమ్మా వీధిని పడ్డారు? ఏంటి వీధిని పడ్డాను? నేను వీధిని పడ్డానా? మా రాధమ్మ వస్తే తీసుకొద్దామని వెళ్ళాను. మీరు మా రాధమ్మ తీస్తున్నారు, తన చంపేస్తారు. అమ్మా అమ్మా
బాబు చూసావా, బుద్ధిగా ఉన్నాడా, చెరగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా చూసావా? నీకే మీరంతా చూస్తారు, చెప్పుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. నేనేదో పాపం చేసిన దాన్ని. నేనే పాపం చేశాను, నేను చూస్తాను, ఇప్పుడే చూస్తాను. నీకే నా మనవాణ్ణి చూస్తాను, ఎత్తుకుంటాను. బాబు కాదమ్మా, పాప. పాప పాప ఇచ్చేవాడు ఇందులో కూడా కకృతి పెట్టాలా? ఆరాళ్ళగా మనం ఇట్టాంగా, అది చాలు. ఒక్క మగబిడ్డ పుట్టి ఉండకూడదు. పోనీలే, పాప ఎక్కడమ్మా? కన్నాను అంతే. బిడ్డలు ఎప్పుడో పెద్ద అయిన తర్వాత వేరవుతారు, కానీ నా బిడ్డ మాత్రం పుట్టినప్పుడే వేరైపోయిందమ్మా. పుట్టిన తర్వాత నా పాలు కూడా తాగలేదమ్మా. నా పాలు విషమట తాగితే చచ్చిపోతుందంటమ్మా. తల్లి పాలు తాగితే బిడ్డ చచ్చిపోతుందా? అయ్యో ఎంత జాతకురాలి. ఆ అదృష్టం నాకున్నట్టయితే నువ్వు పుట్టిన వెంటనే పాలు తాగి ఎంత సుఖపడిపోయాను అమ్మో. మా చెట్టు తల్లి నా బంగారు తల్లి. ఓంత మన నిద్రొచ్చిందా? అరే ఏమి, నీ నాన్న వచ్చాడే. ఎప్పుడు వస్తానా, ఎప్పుడు పాపం చూస్తానా అని కలవరించాను అనుకో. ఒక్కరోజు కూడా సెలవు ఉందన్నారు. ముందు కాడు కడుకురా. పర్వాలేదమ్మా, కడుకురారా. నీ చేదస్సు నీది. ఓంటమ్మా వదిలే, రాధమ్మ విషయం ఇప్పుడప్పుడే చెప్పకు. అడిగితే ఏంతో సర్ది చెప్పు, రేపు రొద్దుట అంతా వివరంగా చెప్పచ్చు. తీసుకో బాబు. రాధేది? రాధ, కరువు మీద పెళ్ళికెళ్ళిందిరా బాబు. వదలకపోతే ఈ చల్లో పాప ఏమవుతుంది? లే భోజనానికి రా.
రాధమ్మ 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 లేదా? కాదండి, ఇప్పుడు ఒక్కసారి ఇవ్వనా అని అడుగుతున్నా. తల్లి కన్న బిడ్డకు పాలు ఇవ్వనా అని అడగాల. ఇవ్వురాధా. Thank you.
రాధమ్మ సంగతి ఏమైనా వచ్చిందా? ఇంకా దాని సంగతి ఏమిటి? వద్దంతో అన్ని విషయాలు మాట్లాడేశాను. వెంటనే చెబొద్దని తీసుకురమ్మని మా ఆయనకు ఉత్తరం కూడా రాశాను. అది సరే, ఎందుకే అతగాడు పెళ్లికి ఒప్పుకుంటాడా అని. ఒప్పుకోకపోతే వదిన ఊరి పోసుకుని చస్తానని చెప్పిందిగా. అది సరే. ఈ దుర్గమ్మ అంటే ఏమనుకున్నావు? మొత్తానికి నీ కూతురు అదృష్టవంతురాలు. దాని అదృష్టానికి ఏమిటి? శ్రీమహాల అమ్మా. తాగితే బిడ్డ చచ్చిపోతుందన్నావు, అది కూడా నిజం కాదా? కాదు. ఓసి పాపిష్టి దారా, ఇద్దరూ కలిసి తల్లి పాలు బిడ్డ కాకుండా చేశారు కదే. రాత్రి పాలు పాప తాగలేదా? తాగనివ్వలేదురా. ఏమ్మా, ఇప్పుడు నీ కడుపు నిండిందా? నీ మూఢ నమ్మకాలకి చేదస్థాలకి రోగం కుదిరిందా? ఇంతమందికి నీతులు చెబుతావి, రాయేదో రత్నం ఏదో పోల్చుకోలేకపోయావా? తప్పు వాళ్ళది కాదమ్మా, వాళ్ళు చెప్పే తప్పుడు మాటలు విని బ్రతుకుల్లో నిప్పులు పోసే నీలాంటి చాందసులది. అయినా రాత్రి ఏం చేసిందని మీరు ఇంత పాపాన్ని కొడిపెట్టారు? రాత తల్లి మీకేం ద్రోహం చేసిందని ఆమె కూతురు బ్రతుకు నాశనం చేశారు. మీరు మనుషులు కాదు, ఆడవాళ్ళయ్యండి. సాటి ఆడదాని పాపరాన్ని కూలుస్తారు. మీరే కాదు, మిమ్మల్ని పుట్టించిన భగవంతుడు వచ్చిన నా రాధ నా నుంచి వేరు చేయలేదు. మళ్ళీ మీరు నా కళ్ళ ముందు కనిపించారంటే పంపకొచ్చేవాడిని తెలుగా. అమ్మా త్వరగా బయట. రాధమ్మ పెళ్లి కూతురాయనే, నా రాధమ్మ పెళ్లి కూతురాయనే, రాధమ్మ పెళ్లి కూతురాయనే, నా రాధమ్మ పెళ్లి కూతురాయనే. చివరి చూపులకైనా వస్తారేమోనని కబురు చేశారు. చివరికి చిటి చూడడానికి వచ్చారు. ఆ రోజు నా చేతులతోనే రాధమ్మ పెళ్లి చేశాను. ఆ చేతులతోనే ఈనాడు. ఆనాడు ఎవరూ లేదు, ఈనాడు అందరూ ఉండి రాధమ్మ లేదు.
బాబు వచ్చారా? దాని చితి ఆరిపోకుండానే వచ్చావు. అదిగో నా రాధమ్మ కాలిపోతుంది. దానికి పెళ్లి కూడా అయింది, పాప కూడా పుట్టిందంట. కానీ అది తల్లి పాలు తాగకూడదంట, తాగితే చచ్చిపోతుందంట. బాబు నా రాధమ్మ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా? దేవుడు, పెద్ద దేవుడు. కానీ పూజార్లు దాన్ని కాపురం చేయనీలేదు బాబు. నిజమేనమ్మా, ఆ దేవుడు నిద్ర లేచేసరికి కళ్ళ ముందు కన్నీళ్లు మంటలు తప్ప ఇంకేం మిగలేదమ్మా. చివరకు తన భర్తకు తన చేతులతో అన్నం పెట్టుకోవాలి, తన బిడ్డకు తాను పాలించుకోవాలి అనే మామూలు కోరికలు కూడా ప్రతికుండగా ఆ భక్తురాలు తీర్చుకోలేకపోయింది. ఈ తప్పు పూజారిది కాదమ్మా, కళ్ళు విప్పి చూడని ఆ దేవుడిదే, రాయిలా కూర్చున్న ఆ దేవుడిదే తప్పు. తాను రాయిలా ఉన్నాడే తప్ప మనిషిలా వచ్చి తన వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళారా చూడలేకపోయాడు. రాధని పెళ్లి చేసుకోవడంతో నా బాధ్యత తీరిపోయిందనుకున్నాను. నా వాళ్ళు ఆమె కనీసపు కోరికలకు కూడా అడ్డుగోడలు అవుతారని అనుకోలేకపోయాను. కేవలం కొందరి స్వార్థం ఇద్దరు అమాయకుల జీవితాల్ని నాశనం చేసింది బాబు, నాశనం చేసింది. ఆవేశపడ్డ మీ ఆవేశానికి కారణం నేను, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి. మా వాళ్ళు ఎవరేమన్నా సరే వాళ్ళతో పని లేదు, రాధని నేను పెళ్లి చేసుకుంటాను. వెంటనే ముహూర్తం పెట్టించండి. ఓం దేవేం రాజవధనజంత దేవాంతం విశ్వరూపాం మధవం వదంతే సర్వ వందే నమః అర్మకొద్ది పుట్టారా? ఎక్కువ మాట్లాడకండి, నాకు గౌరవం పోతుంది. కుటుంబం అంతా కూడా అత్తాళ్ళు అనుకుంటారు. తీసుకురాకంటే కూడా తీసుకొచ్చావు.